ఆనందించే దినాలయ్యున్నాయి. హల్లెలూయా. ప్రభు దీవెనలు మనం పొందే దినాలయ్యున్నాయి. హల్లెలూయా. మధ్యాహ్న కాలము మనం ఎంతగానో దేవుని వాక్యం చేత ఆశీర్వదించబడ్డాం. హల్లెలూయా. ఈ దినాలని ప్రభు ప్రత్యేకించారు. హల్లెలూయా. 2016 సంవత్సరంలో ఈ అక్టోబరు 10 నుంచి 16 వరకు ఉన్నటువంటి ఈ వారమును ప్రభు ఆశీర్వదించారు. దేవునికి స్తోత్ర. నిశ్చయంగా ఇది మనము ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారముగా మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మన మధ్యకు దైవ సేవకులు వచ్చారు. అలాగే డేవిడ్ డై గారు, డేవిడ్ షైనయ్య గారికి, లాభనయ్య గారికి మనము ఆహ్వానం పలుకుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఉక్కారుగో చూద్దాం. యేసువి నామతనాలయములే వాడుతుందరే. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆండుడియ వార్తై నమ్మై ఆశీర్వదిస్తూ కొండిరుకిరదు. దేవుని వాక్కు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నది. ఆండుడియ వార్తై కేట్కిరవర్గలం, వాసిక్కిరవర్గలం, అదనపడి సైగిరవర్గలం బాక్యవాంగల్. దేవుని వాక్యం వినువారును, చదువువారును, ఆ ప్రకారముగా జీవించువారును ధన్యులైని వాక్యము సెలవిస్తున్నది. పూర్వసన వాసిపోం. లూకాయలన సువిశేషం 19:21-22. ఒక వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 19:21-22 చదువుకుందాం. చదవండి. ఎవరిని తీసిన వారుంటే బిగరగా చదవండి. 21-22. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, విత్తని దానిని కోయువాడువునైనా కఠినుడువు గనుక నీకు భయపడి పోదు. చాలండి. ప్రసంగత్తుగా అడగల, కాలేజ సోమనుడి వార్తగా అదే తొడరుగురేను. ప్రసంగం నిమిత్తమై దాన్ని నేను తీసుకోలేదు. ఉదయ కాలంలో నేను ఎత్తినటువంటి ఆ యొక్క మాటను గుర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మనిషి 10 వేలకారును కూప్పుడు 10 రాత్రలు పనత కొడుతుడు పోరా. ఒక మనుష్యుడు ప్రియులారా 10 మంది పనివారిని పిలిచి 10 రాత్రలు 10 రూపాయలు 10 మందికి ప్రియులారా 10-10 రూపాయలు ఇచ్చాడు అనుకున్నాం. అది సిల పేరు 10 రాత్రలు వచ్చి 10 రాత్రలు సంపాదించాలి. ఆ 10 నాణ్యాలను తీసుకుని పిల్లరా దానికి 10 నాణ్యాలను సమకూర్చారు. వాళ్ళకెల్లాం పోరాటం తెరిచితే వరారు. వారందరినీ గౌరవిస్తూ సన్మానిస్తూ గణపరుస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. అదిలో ఒకటే సోదరా, దానిలో ఒకడు చెప్తున్నాడు, నీరు వెక్కాదే ఎడుకురవర్, విదక్కాదే అరుకురవర్. అక్కడ మనం చూస్తాం, నీవు నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువు, విత్తని దానిని కోయువాడువు అయినావు, కఠినుడువు గనుక. ఎన్నా సోదరా, నమ్మ ఆడవర తుదికిరం నల్లవరు వెళ్ళవరన. మనం దేవుని స్తుతిస్తున్నాం, శక్తిమంతుడు మంచివాడని. ఇవేనా సోదరా, ఆడవరకు ఒక పేరు పోట. కానీ ఇతడు దేవునికి ఒక పేరు పెట్టాడు. వెచ్చావా ఎడుక ముడియో, పెడితే ఎత్తగలము. ఇవే ఆడవరకు పేరు పోట. కానీ ఇతడు దేవుడికి పేరు పెట్టాడు. నీరు వెక్కాదే ఎడుకురవర్, విత్తని దానిని కోయువాడు. వెక్కాదే నీవు పెట్టని దానిని ఎత్తువాడు, నీ విదక్కాదే అరుకురవర్, విత్తిన దానిని కోయువాడు. విదక్కాదే విత్తని దానిని కోయువాడు. అప్పుడే యజమాను పత్ర సోడరం. అలాగూ ఆ యజమానం చూసి చెప్తున్నాడు. ఇప్పుడు ఆండర్ ఎన్న సోడారు, 22 ఎన్న సున్నారా, 22 ఏం చెప్తున్నాడంటే, ఉన్ వాయి చొల్లికొండే ఉన్న ఆయందిరుకురే, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. మనం ఎప్పుడు న్యాయందిరుక పడుగురాం ఎన్రాల్, మనం ఎలాగో న్యాయము తీర్చబడుతున్నామంటే, వాయిన్ వార్త ఏవైతే దేవుని న్యాయం దొరికిరా, నోటి మాటను బట్టి దేవుడు న్యాయము తీరుస్తున్నాడు. ఇదిదాం పరలోక రాజ్యంతోడే రహస్యమే. ఇది పరలోక రాజ్యం యొక్క రహస్యము. నేను 50 వర్షం వచ్చి కూప్పుడు ప్రసంగం మనసు ఉన్నాను. నన్ను 50 సంవత్సరాల తర్వాత పిలిచి వాక్యం చెప్పమని చెప్పినను. ఇప్పుడు ఎలా పేసామే, ఎలా పేస ముడియా, ఇలాగ మాట్లాడుకుండా నేను ప్రసంగం చేయలేను.
இது பைபிளுடைய சாராம்சம். இது பைபிள் யொக்க சாராம்சம். இதுதான் விதி, இது பிரமாணம். இது இந்த புவியிற்கு சேர்ப்பது போல இதெல்லாம் ஸ்பிரிச்சுவல் லாஸ். ஆகர்ஷணா சக்தி பிரமாணம் அனைத்து எலாக உண்டோ அலாகே இது ஆத்ம சம்பந்தமான விதுலையுன்னவி. இந்த விதிகளை தெரியாமல் நம்ம செயல்படக்கூடாது. இ விதுல தெரியக்கூடா மனமும் பணி செய்யக்கூடாது. அந்த விதிகளை நாம் தெரிந்து வைத்துக் கொள்ள வேண்டும். காபட்டி மனம் ஆ விதுலனு தெலுசுக்கனி உண்டாலி. இப்படி வாயின் வார்த்தைகளுக்கு அவ்வளவு பெரிய வல்லமை இருக்கு. காபட்டி நோட்டி மாட்டலுக்கு அந்த கொப்ப சக்தி உன்னதி. நீங்க பார்க்கிற எதுவுமே காணப்படுகிறது தோன்றப்படவில்லை, உருவாகவில்லை. நீரு சூஸ்துன்ன ஏதி கூட கனிப்பிச்சுச்சுன்ன தானிலோ நுண்டி அது சிருஷ்டிச்சபடலேது. வார்த்தையிலிருந்து உருவானது. அவன்னி கூட கனிப்பிச்சனி தேவனி வாக்குலோ நுண்டி அவி சிருஷ்டிச்சபட்டாய். இன்னைக்கு உலகம் முழுவதும் ஒரு ஆராய்ச்சி பண்ணிட்டு இருக்கிறாங்க. ஈ ரோஜன லோகம் அந்தந்தட்டா ஒக்க பரிசோதனை ஜருகுச்சுன்னது. இந்த உலகம் எப்படி வந்துச்சு, எப்படி வந்துச்சு, எப்படி வந்துச்சு, ஈ லோகம் எலா வச்சிந்தி, எலா வச்சிந்தி, எலா வச்சிந்தி அனி. எதுல இருந்து வந்தது, எதுல இருந்து வந்தது, தேனிலோ நுண்டு வச்சிந்தி, தேனிலோ நுண்டு வச்சிந்தி அனி. கடைசியா காட்ஸ் பார்ட்டிக்கல்ல போய் நிக்கிறாங்க. சிவருகா போய் தேவன் யொக்க கணம் அனைத்து தான் தகர போய் நீ ஆகாரு. அதை தாண்டி போக முடியல. இங்க தாண்டி தாட்டி போலாக போத்துனாரு. அது எங்க இருந்து வந்துச்சு, அது எக்கடி நுண்டு வச்சிருந்தது தெரியாது, அது தெளியுது. அதுக்கு ஆண்டர் பைபிள் பதில் சொல்றாரு. தானிக்கு தேவுடு பைபிள்ல ஜவாபு செப்துனாடு. என் வார்த்தையில இருந்து வந்துச்சு, நான் மாட்டலோ நுண்டி வச்சிருந்தது. இப்ப வார்த்தைக்கு எவ்வளவு பெரிய வல்லமை இருக்கிறது. காபட்டி வாக்குக்கு எந்த கொப்ப சக்தி உன்னதி. ஏதோ ஆண்டருக்கு மட்டும் தான் அந்த வல்லமை நினைச்சிடாதீங்க. ஏதோ தேவுடிக்கு மாத்திரமே சக்தி அனுக்கோபத்தண்டி. எங்க சர்ச்சில் சொல்லுவேன், நான் சர்ச்சில நான் செத்தானோ இந்த உலகத்தினுடைய சிருஷ்டிகர் அவர்தான். ஈ லோகம் யொக்க சிருஷ்டிகர்த்த ஆயனா. உங்களை சிருஷ்டித்தவரும் அவர்தான். மிம்மனு சிருஷ்டிச்சிந்தி ஆயனே. உங்கள் வாழ்க்கையின் சிருஷ்டிகர் அவர் அல்ல. மீ யொக்க ஜீவிதம் யொக்க சிருஷ்டிகர்த்த ஆயனு காது. நீங்க தான், நீரே. தெரிஞ்சுக்கிட்டாதான் ஒரு ஃபார்முலாவை சொல்லிட்டு இன்னைக்கு உரிய செய்திக்கு போவேன். ஒரு ஃபார்முலா செப்பி நீனு வர்த்தமானவலோனி கேள்த்தான். நான் சொல்றதை நீங்க மறுபடியும் சொல்லணும். நீன் செப்பினதி மரளா மீரு செப்பாலி. ஒரு லட்சம் தோல்வியின் எண்ணங்கள் வரலாம். ஒக லட்ச ஓட்டமி தலம்புலு ராவச்சு. ஆனால் காணி ஒரு தோல்வியின் வார்த்தை வரக்கூடாது. ஒக ஓட்டமி மாட்டா நோட்டு எம்பட்டு ராக்கூடாது. ஒரு லட்சம் பேர் என்னை பஸ் ஸ்டாண்ட்ல கைப்பிடிச்சிருக்கலாம் தப்பு செய்ய. ஒக லட்சம் மந்தி பிரஜலு பஸ் ஸ்டாண்ட் தகர நான் செய்யப்பட்டுக்கொண்டு தப்பு செய்யுமன் செப்பச்சு. அது பாவம் இல்ல, அது பாபம் காது. ஆனா ஒருத்தருக்கு நான் இணங்கிட்டா, காணி ஒக்கரிக்கு ஒக்கரு செப்பின மாட்டக்கு லோபடி இணங்கிட்டா திகி ஆ பணி சேஸ்தே நான் வந்து பாவம். நேரு பாபமு சேசின பாபமு சேசானு அர்த்தம். ராத்திரி எல்லாம் சாகுன சாகுன என்ன வருது, ராத்திரி அந்தா சாவால் சாவாலனே ஆலோசனை வஸ்துந்தி. நல்லா கவனிங்க, ஜாத்து கவனிச்சண்டி. மறுபடியும் சொல்றேன், பிசாசால ஒண்ணு செய்ய முடியாது. மரலா செப்துனானு சாத்தானுடு தானேமி மிம்மலனு செய்யலேடு. ஏன்னா வாயத்தில ஒண்ணு வரல. எதுக்கண்டே நோட்டி நுண்டி ஏமி ராலேது. அவன் சர்வஞானி அல்ல. வாடு சர்வஞானி காது. அவன் சர்வஞானியாக இருந்தாலும் இந்த விதியை தாண்டி அவனால் செயல்பட முடியாது. வாடு ஒருவேளை ஞானம் உன்னப்படிக்கு நீ வாடு ஈ லேக்கன பிரமாணமுலனு மீறி ஏதியு செய்யலேடு. இங்கேயும் இங்கேயும் ஒன்னா இருந்தாதான் அவன் செயல்பட முடியும். இக்கடா இக்கடா ஏகீபவிஞ்சி ஒக்கட்டே பணி ஜரிகித்தே கனக வாடு பணி செய்யட்டும் பிராரம்பிஸ்தாரு. உள்ளத்திலும் வாயிலும் ஒன்றாய் வரும்பொழுதுதான் அவன் செயல்படுகிறான். ஹயமுலோ நோட்டிலோ கலிசி ஏகீபவிஞ்சி பயலுதேரித்தே கனக வாடு பணி செய்யட்டும் முதல்ல பெடுத்தாரு. நான் ராக்கெட்ல போவேன், ராக்கெட்ல போவேன் இங்க சொல்றதுனால நான் ராக்கெட்ல போக முடியாது. நீன் ராக்கெட்ல போத்தா ராக்கெட்ல போத்தான் இக்கட செப்பினந்து வலனா பணம். நான் ராக்கெட்ல போவேன் இங்க மட்டும் நினைச்சாலும் ராக்கெட்ல போக முடியும். நான் ராக்கெட்ல திரும்பித்தானு விமானம்ல திரும்பித்தானு இக்கட அனுக்குண்டே இக்கட மாத்திரம் அனுக்குண்டே பணி அவதும். இங்கேயும் வந்து இங்கேயும் வரும். இக்கட இக்கடக்கு ராவாலி, இக்கட இக்கடக்கு ராவாலி. அது ரெண்டு மேட்ச் ஆனாதான் நடக்கும். ஆ ரெண்டு மேட்ச் அயித்தேனே ஜரிகிதி. இதான் லா, இது பிரமாணம். சும்மா நான் சொன்னதுனால ஒண்ணு நடந்துறாரு. ஏதோ நீ செப்பினந்து வலன ஜரகது. விசுவாசம் சொல்லும் போது நடக்குது. விசுவாசம் செப்பினப்படு ஜரிகிது.
ఇంకా యేసును విశ్వాసించా రక్షింపిల్ల అది నీతి. ఇక్కడ యేసయ్యను విశ్వాసముంచితే అది రక్షణ కాదు, అది నీతి. అరికై చేయబడదా రక్షింపు. ఒప్పుకున్నప్పుడు, ఒప్పుకోలు చేసినప్పుడు అది రక్షణగా మారుతుంది. ఇదే మొద ఎల్లమే, ఇదే విధంగా అన్ని కూడా. ఆండరుడి తలంపుగా నా గుణమా నేను ఇంకా విశ్వాస సుఖం వరాదు. దేవుని గాయముల వలన నేను స్వస్థపరచబడ్డానని ఇక్కడ విశ్వాసం ఉంచితే స్వస్థత రాదు. ఇంకా వరణం ఇక్కడికి రావాలి. ఇంక ఇల్లామ ఇంక వందా తప్పు. ఇక్కడ లేకుండా ఇక్కడ వస్తే తప్పు. ఇంక ఇల్లామ ఇంకెందాలు నడకదు. ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటే అది జరగదు. రెండుమే ముఖ్యం, రెండు ముఖ్యం. అప్పుడు విడియ 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 ఉంటుంది సాగలాంటి ఒక ఎన్న వరదు. కాబట్టి పలుమార్లు మీకు చావాలని పొద్దుగూకులు ఒక ఆలోచన వస్తుంది. విశ్వాసాలు ఉండి చేయ ముడియాలి. కానీ సాతానుడు ఏమి చేయలేడు. కాలేళ్ళ వంది ఎనంగ ఒక మారు ఇరుకురింగ అన్న కేట. ఉదయ కాలం వచ్చి ఏంటయ్యా ఇలా ఉన్నావని చెప్పేసి అడిగితే నా సాగలాంటి ఇరుకురే, నేను చావాలనుకుంటున్నాను. అప్పుడు సున్నా మాటికిట్టింగ అని నువ్వు చెప్పావా, నువ్వు ఇరుక్కున్నట్టే. అప్పదా శక్తి అప్పుడు నువ్వు చస్తావు. వెద వెరచిరుకురింగ, విత్తనం విత్తారు, వరుమా వరాదా, వచ్చిద్దా రాదా తెలియలేంగ. తెలియదండి, అది వరాదు, అది రాదు. వరుమా వరాదన్నా, వచ్చిద్దా రాదా అంటే వరం వచ్చిద్ది అప్పని సొల్లదు అని చెప్పండి. ఉంబులకే తెలియని ఒక సొల్లకూడదు. మాకే తెలియదయ్యా అని మీరు చెప్పకూడదు. విశ్వాసం అన్నా ఒన్ను, విశ్వాసం అంటే ఒకటి, సందేహం అన్నా రెండు, సందేహం అంటే రెండు. పురుగుదా అర్థమవుతుందా? విశ్వాసన్న ఒన్ను, విశ్వాసం ఒకటే, నడకు అలా నడకాలి, ఒకటే జరిగింది లేకపోతే జరగదు. రెండుమే విశ్వాసం, రెండు విశ్వాసమే. నడకమో నడకలే అని తెరలేనా అది సందేహం. జరిగిద్దో జరగదో అనే ఈ రెండు వచ్చినాయి అనుకోండి అది సందేహం. అప్పటి పట్టమే ఆంధ్రంట ఒన్ను వాంగండి అని చెత్త. అలాంటి వాడు దేవుని యొద్ నుండి ఏమీ పొందుకోలేడని దేవుని వాక్యములో రాయబడి ఉంది. అదిగా ఉండి భయపడవేనా? కాబట్టి భయపడద్దు. విశ్వాసకాగా విశ్వాసం కదా, ఏదో కుడుతూ వాంగ్ర జామాన్ల. విశ్వాసం అనేటువంటిది ఏదో ఇచ్చి పొందుకునే ఒక వస్తువు కాదు. పలే ఏర్పాట్లో పరిశుద్ధమైన ఆశీర్వాదం సొన్నారు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధముగా ఉంటే ఆశీర్వాదం అని చెప్పాడు. పుది ఏర్పాట్లో విశ్వాసమైన ఆశీర్వాదం, కొత్త నిబంధనలో విశ్వాసం ఉంచితే ఆశీర్వాదం అని చెప్పాడు. అప్పు ఎల్లా ఎడుతు వచ్చికితే విశ్వాసం కొడుతాదా తరువని సొల్ర మారి తెలియదు. అయితే అన్ని కూడా పక్కన పెట్టుకొని ఆ విశ్వాసం ఇస్తే గాని ఇచ్చేటట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్ప ఏ నడికిరం ఫైత్ ఈస్ ఎ డిమాండ్ నడికిరింగ్ కదా, అది ఒక కేక్కకూడ ఒక పొరులు నడికిరింగ్, ఒక నిబంధన నడికిరింగ్. విశ్వాసం అనేటువంటిది ఒక నిబంధన కట్టుబడి ఉంది అని మనం అనుకుంటున్నాం. అప్పటి అల్లే, కానీ అలా కాదు. విశ్వాసం అనేది దేవునుడి ఉదవి, విశ్వాసం అనేది దేవుని సహాయము. ఆశీర్వాదం వచ్చిటారే, ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఇంత కైదా విశ్వాసం, ఈ చెయ్యి విశ్వాసం, ఇది ఎడుకు కై వేణు, ఇది తీసుకోవటానికి చెయ్యి కావాలి. అప్ప కై ఇందా ఎడుక ముడియో, చెయ్యి ఉంటేనే తీసుకోగలము. అప్ప ఆశీర్వాదం వచ్చేవారు కయ్య వెక్కమంటారా? ఆశీర్వాదం ఉంచిన వాడు చెయ్యి ఉంచడా? చెయ్యి ఉంచుతాడు. నైట్ ఉంగలకి నేను సాపాటు పోడరాం, రాత్రి మీకు భోజనం పెడతాం, నీకు పోయి వీటిలో పోయి తట్టుకుంటూ వాంగని చదువుమా, మీరు ఇంటికి పోయి ప్లేట్ తీసుకురండి అని అంటామా? అప్ప సాపాటు పోరాడు తట్టి వెక్కినీంగలే, భోజనం పెట్టేవాళ్ళు ప్లేట్ కూడా సిద్ధపరుస్తున్నారు కదా. అప్ప ఆశీర్వాదం వచ్చేవారు అది ఎడుకరికాన విశ్వాసతీ వచ్చిరుక. ఆశీర్వాదం ఉంచిన వాడు దానిని పొందుకోవటానికి కావలసిన విశ్వాసాన్ని కూడా ఇచ్చాడు. ఇంకొకటి అవరు కేకలే, మీ యొక్క ఆయన అడగల, అవరు కొడుకురాడు, ఆయన ఇస్తున్నాడు. ఇలా పురుచుకును, మీరు అర్థం చేసుకోవాలి. నా విశ్వాసకి ఎంగ పోవని పోకూడదు. నేను విశ్వాసం ఉంచడానికి ఎక్కడికి వెళ్ళాలని అదకకూడదు. సీసర్లు పోయి కేటాంగ, శిష్యులు వెళ్ళి అడిగారు, ఇంకా విశ్వాసం వర్తిక పొందుంగ, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందింప చెయ్యండి అని అడిగారు. ఆంటర్ ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? కడుగు విదయలో విశ్వాసం ఉందా? ఆవగింజంత విశ్వాసం ఉంటే. అప్పుడు తమిళ్ తెలుగులో పోటరుకుది, అలాగని తమిళ్లో తెలుగులో రాయబడింది. ఆ మూల బైబుల్ అప్పుడు ఇల్ల, కానీ మూల బైబుల్లో రాలేదు. ఉలగత్తులయే మిగపెరియ మరత్తరుకు మిగచ్చిరియ విదయ దేవుని తందిరుందా? అయితే లోకములో మహా గొప్ప చెట్టుకి మహా చిన్న విత్తనాన్ని దేవుడిచ్చాడు. తలలో ఇక్కడ ఈరు మాది చిన్నది, కన్నకు తెలియదు. ఆ తలలో ఉండినటువంటి ఒక చిన్న ఎంటిక లాంటిది, చిన్న విత్తనం అది, పేను కుట్టి ఆ అంత అలవుక్కుదా అంత విధ ఇరుకుది, చిన్న పేను పిల్ల అంత ఇత్తనం. అదే ఉదాహరణ అడిగినారు ఆండవారు, దాని ఉదాహరణ తీసుకుంటున్నారు దేవుడు.
அந்த அளவுக்கு விசுவாசம் இருந்தா ஆ ஸ்தாயில விசுவாசம் உண்டு இந்த காட்டத்தி மரத்தில மலையை பார்த்தே போனா போயிடும் ஆ ஈ யொக்க ఈ చెట్టు మాత్రమే కాదుగా ఈ అంజూరపు చెట్టు మాత్రమే కాదు గాని ఈ కొండ పోయి పరం అంటే పోయి నడి సముద్రములో పడిద్ది అంటున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏమడిగారు దేవుడు ఏం బదులు చెప్పాడు ఇంక విశ్వాస పెరసాగని సొన్నాను నా విశ్వాసాన్ని గొప్ప చేయ్యా అని అడిగారు వీళ్ళు ఎవరైనా సొన్నారు ఆయన ఏం చెప్పాడు ఇత్తునుండ్రుందా బదులు తూకెళ్ళాంగారు ఆ ఇంతుంటే చాలు దాన్ని లేపి అవతల పడేయచ్చు అంటున్నాడు ఎన్న బదులుగా ఏమిటండి జవాబు రహస్యం కత్తుకోంగ రహస్యం ఇది అర్థం చేసుకునండి ఎవడో విశ్వాసం ఎవడో పెరిసినది మ్యాటర్ అల్ల విశ్వాసం ఎంత గొప్పది అన్నది మ్యాటర్ కాదు ఇరుకిర చిన్న విశ్వాసంతో పయనపడుతుందిరా ఉన్న చిన్న విశ్వాసాన్ని వినియోగించమంటున్నాడు అదా సీక్రెట్ అదే రహస్యం సరే నేను అడుగుతాను ఉలగత్తలే విలయర పెట్టదు రక్షిపు లోకములో మహా విలువైనటువంటిది ఇంకా ఇంతకు మించిన విలువైంది లేదు అదే రక్షణ సరే అప్ప అప్ప ఆండవరి విశ్వాసిక్కడం పోద మనం రక్షించబడ్డాం అయితే దేవుని విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షించబడుతున్నాం అప్ప నా కేకరే రక్షించబడడం పోదు మీకు தேவைப்படுகிற విశ్వాసం అలవు ఎవలవు అయితే నేను అడుగుతాను మీరు రక్షించబడినప్పుడు మీకు అవసరమైన విశ్వాసము ఏ స్థితిలో ఎంత ఉంది ఒక కాలువలి సరియా పోర్తుకునే విశ్వాసం ఎవలవు మీ కాలు నెప్పి సరి చేయగలిగిన విశ్వాసం యొక్క కొలత ఎంత ఓకే అర్థమైంద రెండు విశ్వాసం ఒప్పిట్టు పద్దా ఇప్పుడు ఈ రెండు విశ్వాసాలను కంపేర్ చేసి పోల్చి చూస్తే இயேசுவை தெய்வம் என்று நீங்கள் விசுவாசித்த விசுவாசம்தான் மிக 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 பெரியது இயேசு தேவுடனி விசுவாசம் உஞ்சி உஞ்சினటువంటి விசுவாசம் மகா 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 గొప్పది அந்த விசுவாசம் வந்ததனால தான் ரட்சிக்கப்பட்டீங்க ஆ விசுவாசம் வச்சினందువల్ల మీరు రక్షించబడ్డారా அப்ப அந்த விசுவாசம் உங்களுக்குள்ள இருக்குதா இல்லையா ஆ விசுவாசம் మీలో ఉందా లేదా ఉంది మిగ பெரிய విశ్వాసத்தை உடையவர்களாக நாம் இருக்கிறோம் மகா கொப்ப விசுவாசம் கலிகின வாரிமிக மனம் உண்ணாம் ஆமென் சொல்லுங்க ஆமென் சொப்பண்டி இந்த கால் வலி இந்த கட்டட தேவையெல்லாம் சாதாரண விஷயம் இ கால் நெப்பி கட்டட அவசரத்தலு இவன்னி சர்வ சாதாரணமைன விஷயம் விஷயம் என்னன்னா விஷயம் ஏமிட்டంటే விசுவாசம் இருக்குது விசுவாசம் உள்ளது அத பயன்படுத்த தெரியல தானினி விநியோக பரசத்தம் தெரியல இது விஷயம் கல்ல ஐயாட்ட சொன்னேன் உதயம் ஐயா దగ్గర చెప్పాను మనుషునికి పిశాసుకి ఎన్న వ్యత్యాసం అని మనుషునికి దయ్యానికి ఏమిటి వ్యత్యాసం అని అడిగాను కత్తుకురీంగలా నేర్చుకుంటారా అవనికి పత్తు అధిగా అవ వేలకారే వాడు పనోడు నమకు వేల సేరవే మనకు సేవ చేసేవాడు ఒక వేలకారునికి ఇవ్వలో వల్లమే అధికారం ఏం కొడతారు ఒక పనివాడికి ఇంత శక్తి ఇంత అధికారం ఎందుకు ఇచ్చాడు అన్నగా ఏమండి அதை விட புள்ளைக்கு அதிகன்னு புள்ளைக்கு தெரியறதுக்காக அந்த கண்டே கொப்ப அதிகாரமும் பிட்டக்கு இச்சாடனி பிட்டக்கு தெளியுனட்லுகா உண்டுட்ட குறக்கை அப்பவாதிக்கு தேவுடு இச்சாடது ஆமென் சொல்லுங்களே ஆமென் சொல்லுங்க புரிஞ்சுக்கணும் அர்த்தம் చేసుకోవాలి ஒருத்தன் வேலைக்காரனுக்கே 10 பவுண்ட் மோதிரத்தை போட்டா ஒக்க ஓ பனிவாடிக்கே 10 பவுண்ட்ல உங்கரான்னி தொடிகிட்டே பையன் என்ன என்ன தெரிஞ்சுக்கணும் ஆ இப்ப பிள்ளோடு ஏன் தெரிஞ்சுக்கோவாலி அப்பா எனக்கு நூ 10 கைய 10 மோதிரத்தை கூட போடுவார் எங்க அப்பா மா நானா 10 பவுண்ட்லத்தோ 10 உங்கராலு கூட நாக்கு தொடுகுத்தாடு அன் చెప్పేసి தெரிஞ்சுக்கோவாலி அப்படி அவனுக்கு புரிய வைக்கிறதுக்காக வேலைக்காரங்க ஒரு மோதிரத்தை போட்டா ஆளாவு குமாரனுக்கு அர்த்தமவுட்டு குறக்கை பனிவாடிக்கு 10 பவுண்ட்ல உங்கராணி தரிப்பேசாரு ஆனா நம்ம தலைகளா நினைக்கிறோம் காரணம் மன தலக்கிந்துலதான் அனுக்குட்டுனா அப்ப அவன் பெரிய ஆளுன்னு நினைக்கிறோம் ஓ வாடு கொப்போடண்டி அவன் அனுக்குட்டுனா அவன் நமக்கு வேலைக்கார வாடு மன பனிவாடுன்னு சொல்லப்படிந்தி அவர்கள் சிருஷ்டிக்கப்பட்டவர்கள் வாழ்வு சிருஷ்டிச்சபடின வாரு நம்ம மனமு ஜனிப்பிக்கப்பட்டவர்கள் ஆயனலோ ஜென்மించినటువంటి வாரம் ஜெனியించబడిన வாரம் அப்பப்ப ஆமென் சொல்லணும் అప్పుడప్పుడు ఆమెన్ చెప్పాలి కొద్దిగా అర్థమైనప్పుడు అర్థమైనప్పుడు ఆమెన్ చెప్పండి యారో పేసిట్ నమ్మలదానో పేసిట్ నేను ఎవరో గురించి మాట్లాడట్లా మన గురించే మాట్లాడుతున్నా కనీసం మనకు అర్థమైనప్పుడన్నా ఆమెన్ అన్న రావాలి ஒரு வேலைக்காரன் எவ்வளவு பெரியாளா இருந்தாலும் எவ்வளவு திறமசாலியா இருந்தாலும் ஒரு பணிவாடு எந்த கொப்பவாடைனனு எந்த சாமர்த்தியம கலிகின வாடைனனு என் புள்ள ஊமையா பிறக்கட்டும் நா பிட்ட மோகவாடிகா புட்டினா
అవని ఇవని ఒప్పిల్లామా? వా మోగ నా బిడ్డను ఆ పనివాణ్ణి పోల్చొచ్చా? పోల్చడానికి ఛాన్స్ లేదు. అవన విడ పల మడంగు పెరియవన్ నా పెద్ద కొలంద. వాని కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు నాకు పుట్టిన బిడ్డ. నీళ్ళు నాను ఆండవరకు పొరద పుల్ల. నీవు నేను దేవునికి పుట్టిన దేవుని పిల్లలం. మాంసత్తినాలాదు రక్తత్తినాలాదు పురుషునుడే సిద్ధత్తినాలాదు పిలవామల్ దేవనాలే పిறந்தவர்கள். శరీరము ద్వారైనను రక్తము ద్వారైనను మనుషుని చిత్తము ద్వారైనను మనం పుట్టిన వారము కాదు గాని దేవుని చిత్తము వలన పుట్టిన వారము. అళివుల విత్తుకు పరకల అళియాద వసనమాగే విత్తుకు జనిపించబడ్డవరు. క్షయమైన విత్తనముకు పుట్టిన వారము కాదు గాని అక్షయమైనటువంటి శాశ్వతమైన దేవుని వాక్యమనే విత్తనము ద్వారా పుట్టిన వారము. ఒక మేలైన స్థానములో దేవుడు మనల్ని ఉంచాడు. అవనకు కొంచెం అధికారం కొడతారు. వాడికి కొద్దిగా అధికారం ఇచ్చాడు. అంత పతియం పడిచిటా ఆ పది వాడు నేర్చుకున్నాడు. అలా పెరియాలమై తెలియదు. ఓ అందువల్ల ఓ పెద్ద గొప్పవాళ్ళలాగా తెలుస్తుంది. అలా ఉంగులకి ఆయన కనకన అధికారం కలిగి కానీ దేవుడు నీకు వేయి రకాల అధికారాలు ఇచ్చాడు. నీకు ఒన్నేమే పయనపడతామాట. నువ్వు ఒక్కటి కూడా ఉపయోగించటం లేదు. అదనాల అవన్ పెరిగిన మరియు అందువల్ల వాడేదో గొప్పవాళ్ళలాగాను మనమ చిన్నాలు మారి నీకు నడికి మనం ఏదో చిన్నోళ్ళ లాగా అని మనం అనుకుంటున్నాం. ఉన్మై అదల్ల నిజమది కాదు. ఒక కాలంలో నీకు తెలియదుకొలువేరుగా ఒక కాలంలో మీరు ఖచ్చితంగా దీన్ని తెలుసుకుంటారు. కొడుకబడ్డ విశ్వాసత్తే పయనపడుతుంది. మీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని వినియోగించండి. విశ్వాసం పయనపడుతున్నా తిరిగి ఎప్పుడు ఎలికాడు సొరచిత్రు కూడా. విశ్వాసము వినియోగించకపోతే గనక మరలా చెప్పండి అయ్యారు అని చెప్పి తలగొక్కకూడదు. విశ్వాసత్తే పయనపడుతుంది కదా అది ఎప్పుడీ సొలి సొరియకూడదు. విశ్వాసమును వినియోగించండి అని చెప్పి అది ఎలాగండి అని చెప్పేసి మనం తలగొడుకోకూడదు. నూటికి అధిపతి సొన్నా అయితే ఆ 100 మందికి అధిపతి చెప్పాడు. అయ్యో కొంచెం ఎందుకు అయ్యో నిలబడండి కొంచెం ఒక కూర్చోండి. ఇప్పుడు ఇప్పుడు ఏ ఒక ఏ నిన్నారు ఏ ఉకాందారు ఎందుకు నిలబడ్డాడు ఎందుకు కూర్చున్నాడు? నా సొన్న ఎందుచారు నేను చెప్పాడు నిలబడ్డాడు అది నూతు కదిపి సొన్న. అదే 100 మందికి అధికారి చెప్పాడు. ఒరువని వా ఎందు సొన్నారు. ఒకరిని రమ్మని చెబితే వా ఎందు సొన్నారు. రమ్మని చెబితే వరదరా వస్తాడు. ఒరువని పో ఎందు సొన్నారు. ఒకరిని పొమ్మని చెబితే అవన్ పోగదు అతడు పోతాడు. ఇదా విశ్వాస ఆపరేట్ పండదు. ఇదే విశ్వాసాన్ని ఆపరేట్ చేసేది. చిన్న చిన్న విషయం చిన్న విషయం అంతే. ఇంక వందరును ఇక్కడికి రావాలి. ఇంక ఎవ్వడో ఇందు ప్రయోజనం ఇల్ల. ఇక్కడ ఎంత ఉండి ప్రయోజనం లేదు. ఇంక వరను ఇక్కడికి రావాలి. ఏమని రమ్మని చెప్పాలి పొమ్మని చెప్పాలి. వా ఎందు సొన్నాల్ రా అమని చెబితే అప్పుడే సొన్న. అలాగే చెప్పండి. ఇల్ల నీకు సొన్న వా ఎందు సొన్నాల్ రమ్మని చెబితే వా ఎందు సొన్నాల్ రా అని చెబితే ఒరువన్ వరుగురా ఒకడు వస్తున్నాడు. ఎందు సొన్నాల్ కదా ముఖ్యం అని చెబితే అనేటువంటిది ముఖ్యం. వా అని సొన్నావరా పోను సొన్నా పోరా. రా అని చెబితే వస్తున్నాడు పో అని చెబితే పోతున్నాడు. అయితే మీరు చెబితే జరిగింది అంటున్నాడు. అదే విషయం మార్కు 11:23 వాసికివనా? మార్కు 11:23 ముఖ్యమైన వచనం. చాలా ముఖ్యమైన వచనం. அதுல வந்து ஒருவன் விசுவாசம் உள்ளவனாகி இந்த மலையை பார்த்து சந்தேகப்படாமல் சொன்னா சொன்னபடி ஆகணும்னு சொல்லியிருக்காரு. அக்கட விசுவாசம் கல வாழவை ஈ யொக்க కొండను చూసి పోయి నడి సముద్రంలో పడమంటే పోయి నడి సముద్రంలో పడిద్దని చెబుతున్నాడు. ఇదిల వంద విశ్వాసంగర వార్త ఒరుదర వరుదు. దీనిలో విశ్వాసం అనే మాట ఒక్కసారే వస్తుంది. సొల్లుదలుగర వార్త మూడుదర వరుదు. చెప్పు అనే మాట మూడు సార్లు వస్తుంది. ఇది ఒక పెరియ వెళ్ళిపాడు. ఇది గొప్ప దేవుని ప్రత్యక్షత. ఒరు వసనతల ఒరుదరవ విశ్వాసం వరుదు. ఒక వచనములో ఒక్కసారి ఒకసారి విశ్వాసం అని వచ్చింది. మూడు దరవ సొల్లుదల వరుదు. మూడు సార్లు ఏమని వచ్చిందంటే చెప్పినప్పుడు. విశ్వాసం ఎవరు పేసరది ఎవరు? ఇప్పుడు విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలి? మాట్లాడేది ఏ స్థాయిలో ఉండాలి? దేవుని రహస్యంగా ఇదే దేవుని రహస్యాలు. ఇవాళ విశ్వాసం ఇంతర పేసను. ఇంత విశ్వాసం ఉన్నా ఇన్ని సార్లు మాట్లాడాలి. అదే విశ్వాసం. అదే విశ్వాసం. ఉల్లెరుగుదల విశ్వాసం. లోపల ఉన్నది కాదు విశ్వాసం. అది వెళ్ళే వరంబోళ విశ్వాసం. అది బయటికి వచ్చినప్పుడు అది విశ్వాసముగా మారుతుంది.
విశ్వాసములగా పేసంగల్ కాబట్టి విశ్వాసము గల వారిగా మాట్లాడండి ఎదురుమరియన వార్తలు పేసాదీరు కాబట్టి వ్యతిరేకమైన మాటలు మాట్లాడొద్దండి ప్రయత్నించి పారుంగ ప్రయత్నం చేసి చూడండి పత్తు నాళ్ళ రిజల్ట్ తెలియ పది రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది ஒரு பாஸ்டர் அம்மா என்கிட்ட சொன்னாங்க ஒரு பாஸ்டர் அம்மா நான் தகிர செப்பாரு உங்க செய்தியை கேட்டு கேட்டு இப்ப ஒரு வருஷமா எதிர்மறையா பாஸ்டர் பேசுறது இல்ல ஐயா நீ பிரசங்காணி வினி வினி గత సంవత్సర దినాలుగా మా పాస్టర్ గారు పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదయ్యా అని చెప్పింది నేను చెప్పాను అంతేనమ్మా పని అయిపోయింది ఇంకా అని చెప్పేసి చెప్పాను ఎన్నికి ఎదురుమరని వార్త పేసలేయో ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడలేదో అప్పుడు పిశాసుకి ఇడం దరలే అప్పుడు సాతానికి స్థలమేల వీటిలో పిశాసు ఇల్ల అప్పుడు ఇంట్లో దెయ్యం లేదు ఇక అప్ప నీ ఆశీర్వాదం అందరూ ఇక ఆ తర్వాత ఆశీర్వాదం వచ్చింది అని చెప్పాను ఇదే విషయం కాలే ఇద్దాం రెండు నేను సొన్నాను ఉదయం ఇదంతా కలిపి ఇప్పుడు చెప్పాను ఈ ఒక్క మాట అదంతా కూడా ఒక గంట చెప్పి చెప్పారు ఏతు నిల్లు నా ఎదిరించి నిలువబడు ఎదిరించి నిలువబడు అంటే వార్తకి మారాను ఒక వార్త వందవడనే ఏతుకొల్లకూడదు దేవుని వాక్యానికి మారుగా ఇంకొక మాట వస్తే దానిని అంగీకరించకూడదు దానిని పలకకూడదు అప్పుడే పిశాసు వెలి వచ్చి పారుంగ అలాగే సాతాన్ని బయట పెట్టి చూడండి అదికప్పుడు ఒక వీడియో ఎప్పుడు పారుంగ ఆ తర్వాత మీ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి బిజినెస్ ఎప్పటికని పారు మీ వ్యాపారం ఎలా ఉంటుందో చూడండి ఉంగ వీడు ఎప్పటికని పారు మీ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి వరుమానం ఎప్పటికని పారు రాబడి ఎలా ఉంటుందో చూడండి వసనత బతియే పేసునాం వాక్యమును గురించే మాట్లాడాలి లక్ష కోడి కనక నీ సంపాదించ పోగరీరు మీరు కోట్ల కొలదిగా మీరు సంపాదించబోతున్నారు నాలుగు కాలు పేసరా రేపు పగలు నేను దాన్ని మాట్లాడతాను ఇన్నికి అది ఆరంభించి దగ్గర ఈ రోజు దాన్ని నేను ప్రారంభిస్తాను ரொம்ப இன்டர்நேஷனல் ஸ்டாண்டர்ட் உள்ள ஒரு மெசேஜ் இன்டர்நேஷனல் ஸ்டாண்டர்ட் கலిగిన ఒక ప్రసంగాన్ని చేస్తాను పాస్టర్ మేడకి వరంబో ఇంద రాబాన్ గారు ఇంద డ్రెస్ పోట్టు వరారు ఏ పాస్టర్ గారు వేదిక మీదకి వచ్చేటప్పుడు లాభాన్ గారు ఈ డ్రెస్ వేసుకుని వచ్చాడు ఇవర కూడా మలేషియాలో ప్రసంగం ఉంటాను ఏనా చెవింగ నన్ను గనక మలేషియాలో ప్రసంగం చేయమని చెప్పేసి చెబితే గనక నేనేం చేస్తానంటే నేను ఇంకా కొద్దిగా కాస్ట్లీ డ్రెస్ ఖరీదైన డ్రెస్ సూటు వేసుకుని వెళ్తాను నాలుగు మ్యారేజ్ నీకు ఇదా చీఫ్ గెస్ట్ ఎప్పుడు పోవీంగ రేపు ఒక మ్యారేజ్ నువ్వే చీఫ్ గెస్ట్ అని చెప్పేసి చెప్పారు అనుకోండి నేను ఎలా వెళ్తాను డ్రెస్ మారుది డ్రెస్ మారిద్ది అదుపోల అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ ఉలగ లెవెల్ ప్రపంచ వ్యాప్తంగా ఆ లెవెల్లో అంగపై మెసేజ్ కొడును సొన్నా అక్కడికి పోయి ప్రసంగం చేయమని చెప్తే నేను సొన్నా నన్ను చెప్తే ఇప్పుడు పండరదా నా పండ పోరా ఇప్పుడు చేసేదే నేను చెప్పబోతున్నా అది విషయం అది ఉంగులకు ఒకవేళ తెలియాము ఇరుకలా ఒకవేళ అది మీకు తెలియకుండా ఉండొచ్చేమో ఇంటర్నెట్ లో పోయి నీకు తొలవనాలో ఎన్ని ఇంటర్నెట్ లో పోయి మీరు ఎదికినా సరే ఇప్పుడు నా సొల్ల పోర మెసేజ్ స్టాండర్డ్ ఉంగులకు కిడకాదు నేను చెప్పబోయే ప్రసంగం యొక్క స్టాండర్డ్ మీకు దొరకదు అవడో నల్ల స్టాండర్డ్ లో ఒక మెసేజ్ ఉంగులకు కొండ ఉంటానే అలాంటి మంచి స్టాండర్డ్ లో ఒక మంచి ప్రసంగాన్ని మీకు చేస్తాను గమనమా కేలుంగ కాబట్టి జాగ్రత్తగా వినండి என்ன சொல்லி தரப்போறேன் அப்படின்னா ஏமி செப்பபோத்துனான అంటే ఆదియாமத்துல இருந்து வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొడుకరద பத்தி என்ன சொல்லிருக்கார் ஆண்டவர் இச்சுட்டன குறித்து தேவுடி ஏமி చెప్పాడు பயப்படாம கேட்கணும் பயப்படக்கூடா వినాలి என்ன திறந்த மனதோடு நம்ம பார்க்கணும் తెరవబడిన మనసుతో చూడాలి அப்படி பார்க்கும்போதுதான் நமக்கு புரியும் அலா చూసినప్పుడు మనకు అర్థమవుతది ఎంగ ఆండర్ సోనారు ఎక్కడ దేవుడు చెప్పాడు యార్కట సోనారు ఎవరి దగ్గర చెప్పాడు ఎప్ప సోనారు ఎప్పుడు చెప్పాడు ఇది எல்லாமே ముఖ్యం ఇవన్నీ కూడా ముఖ్యం ரொம்ப అలాగా కథ பேசிருப்பாரு చాలా అందంగా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు இப்ப ఆదియாமத்துல நான் வரும்போது ఇప్పుడు ఆదికాండమునకు వచ్చినప్పుడు నాలుగవ అధికారత కానుక పత్తి పేసరా నాలుగవ అధ్యాయములో కానుకను గురించి మాట్లాడుతున్నాడు అక్కడి నుంచే నేను వస్తున్నా సరే ఇప్పుడు కాయను ఆబేలు కానుక కొండు కయ్యూను ఏబేలు కానుక తీసుకుని వస్తున్నారు అది నా ప్రసంగం అనలే నేను అది ప్రసంగం చేయట్లా కాయనుకి ఆబేలుకి యా సొలి గుర్తుపా కయ్యూనుకి ఏబేలుకి ఎవరు చెప్పారు కానుక గురించి చెల్లంగ చెప్పనమ్మా ఎవరు చెప్పి ఉంటారు ఎవరు చెప్పు ఉండొచ్చు అవన్నా తోట త్రోళ్ళు వెళ్ళే తల్లియాచ్చి ఆదామ ఆదాముని తోటలో నుండి బయటికి పంపించేశారు అది మొదలుగా నాలుగో అధ్యాయంలో మొదల పాఠమే కానుక పాఠం ఆ నాలుగో అధ్యాయం మొట్టమొదటి పాఠమే కానుక పాఠం
ஆண்டவருக்கு ஏபிசிடி தெரியுமா தெரியாதா? தேவனுக்கு ஏபிசிடி தெரிசா தெரியுதா? விசுவாசிக்கிறீங்களா? விசுவாசம் உணர்ந்துனாரா? 1 2 3 தெரியுமா? 1 2 தெரிசா சரி தெரிசு. அவர் எது ஒண்ணுன்னு சொல்றாரோ அதான் ஒண்ணு. ஆயன ஏது ஒகட்டன்னு சொல்றாரோ அதே ஒகட்டி. அவர் ரெண்டுன்னு சொன்னா நீங்க ரெண்டுன்னு சொல்லுங்க. ஆயன் ரெண்டுன்னு சொல்லிட்டு ரெண்டுன்னு சொல்லாலி. இல்ல இல்ல ரெண்டு தான் முதல்னு சொல்லக்கூடாது. ஐயா லேதண்டி ரெண்டு முதலுதண்டி அப்படி பேசி சப்பக்கூடாது. அதான் தாழ்மை. அதே தீனத்துவம். ஆண்டவருக்கு பாடம் சொல்லி தரக்கூடாது. தேவனுக்கு பாட்டாண்ணி சப்பக்கூடாது. பரிசுத்தம் தேவையா இல்லையா? பரிசுத்தத்தை அவசரமா காதா? கீழ்படிதல் லோபடட்டம். அந்த பாடத்தை சொல்லி தராம ஆ பாட்டமுன்னு சப்பக்கொண்டா காணிக்கை பாடத்தை ஏன் சொல்லி தராரு? காணுக பாட்டமுன்னு எந்துக்கு செபுத்துனாடு ஆரம்பமுலோனே? அதை யோசிக்கணும்ல, கொத்திக்கு அதை ஆலோசனை செய்யல கதா. அது மோசைக்கு தெரியுமா? அது மோசைக்கு தெரியுசா? எத்தனை வருஷம் கழிச்சு மோசே வரான்? எண்ணி சமத்சரால தரவாத மோசே வச்சாடு. அவன்ட்ட சொல்லி தெளிவு சொல்றாரு. அத்தனை தக்கர இது ராயமன் செப்துனாடு. ஒரு எழுத்து கூட மோசைக்கு தெரியாது. ஒக்க மா ஒக்க பதவு கூட தான் குறிச்சு மோசைக்கு தெரியுது. உங்க தாத்தாவோட தாத்தா பேர் சொல்லுங்க, இந்த அந்த மோதத்தை தரேன். மீ தாத்தாவோட மீ தாத்தைய பேர் செப்பண்டி. உங்கரா நிச்சயத்தா? கஷ்டமா இருக்குல்ல? கஷ்டங்க உண்டு கதா. எத்தனை ஜென்மத்துக்கு அதை எழுதி வச்சிருக்கிறாரு. இன்னி ஜென்மல கதனு தேவுடு ராயிச்சு பெட்டாடு. ஒரு மனுஷன் எழுத முடியாது. ஒக்க மனுஷடு ராயலேடு. ஒவ்வொரு எழுத்தும் கத்தர் சொன்ன எழுத்து. பிரதி பதமு கூட தேவுடு செப்பினா பதராதா. ஆதாம் எப்படி இருந்தானு மோசேக்கு தெரியுமா? ஆதாம் எலா உன்னாடோ மோசேக்கு தெரியுசா? காயின் கொடுத்தது காயின் காணி கொடுத்தது ஆதாமுக்கு தெரியும். மோசேக்கு தெரியுமா? கையுன்னு காணுக்கு சின்ன மோசேக்கு தெரியுசா? தெரியாது. தெரியுது. ஆண்டவர் சொல்றாரு எழுதுன்ற. தேவுடு செப்துனாடு ராயமன் செப்துனாடு. அப்ப இதெல்லாம் ஆண்டவர் சொன்ன வார்த்தை. இதெல்லாம் தேவுடு செப்பின மாட்ட. ஒரு வார்த்தை வீணா பேச மாட்டார். ஒக்க மாட்ட கூட அவர்த்தமுகாயின மாட்டலாடு. அப்ப முதல் பாடமே மனுக்குலத்துக்கு காணிக்கை பாடத்தை ஆண்டவர் நடத்துகிறார். அயத்தே மொத்த முதடி பாட்டமே மானவ ஜாதிக்கு தேவுடு காணுக பாட்டம்னு போதிஸ்துனாடு. அப்படின்னா காணிக்கனா என்ன? அயத்தே காணுக்கான்ட்டே ஏமிட்டி? இப்ப பரலோகத்துல ஆண்டவர் வீடு கட்டிட்டு இருக்காரு, காசு பத்தல. இப்படி பரலோகத்துல தேவுடு பில்டிங் கட்டுனாடு, டப்புள் சரி போலேது. அதுக்காக காணிக்கையா? அந்த கொரக்கா காணுக்கா. சரி அப்படிதான் வச்சுக்கிட்டு ஆதியாகமம் நாலுல என்ன பில்டிங் கட்டினார் ஆண்டவர்? சரி அலாகே மீரு அனுக்குனார் அனுக்கோண்டி, ஆதி காண்டம் நாலுகோ அத்தியாயம்லோ பரலோகத்துல தேவுடு ஏன் பில்டிங் கட்டினாரு? இல்லையா காணிக்கு வந்து பாஸ்டருக்குங்க. லேது லேதண்டி காணுக்கு பாஸ்டருக்கா இருக்கண்டி. சரி அப்படியே வச்சுக்கோ. ஆதியாகமம் நாலுல எந்த பாஸ்டர் இருந்தா? சரி நீ அலாகே அனுக்கோ, ஆதி காண்டம் நாலுகோ அத்தியாயம்லோ ஏ பாஸ்டர் கார் உன்னாடு காணுக்கு கோசம்? ஹலோ என்னாரா மைண்ட் பெற்றேன். அப்ப எதுக்கு தேவன் காணிக்கையே கேக்குறாரு? அலாண்டப்பு தேவுடு எందుకు காணுக அடுகுతున్నాడు? அதெல்லாம் நாம தெரிஞ்சிக்கணும். அது நீ தெரிஞ்சுக்கோవాలి. முதல் காணிக்கைனா என்ன? மொத்தமொத்த காணுக అంటే ఏమిటి? தானம் வேற, தர்மம் வேற, அன்பளிப்பு வேற, நன்கொடை வேற. தானம் வேற, தர்மம் வேற, கிஃப்ட் வேற, டொனேஷன் வேற, கிஃப்ட் வேற, காணிக்கை வேற, காணுக வேற. ரோட்ல வந்து அங்க ஒரு கடன் கொடுக்கிறது வேற. அப்பு மட்டும் கூட வேற. நீங்க ரோட்ல போறவங்க ஒரு 10 ரூபாய் கொடுத்தீங்கன்னா காணி கிடையாது. அயிட்டே ரோட்டு மீது இழு போத்துன ஒரு வியக்கு 10 ரூபாய் இஸ்துனா அவனுக்கு காணுக காது. முதலமைச்சர் வந்து அவருக்கு வீடு கட்டுறதுக்கு 10,000 ரூபாய் கொடுத்தா அது காணி கிடையாது. சிஎம் காரு இழு கட்டுக்கோவட்டானிக்கு 10,000 இவட்டம் அது காணுக காது. அப்ப காணிக்கைனா என்னன்னா? காணுக்கானுகா ஏமிட்டே அது கடவுள் சம்பந்தப்பட்டதுதான் காணிக்கை. அது தேவனுக்கு சம்பந்தினதுவண்டிதேதோ அது காணுக. கோயில தான் காணிக்கப்பட்டிருக்கும். தேவாலயமுலே காணுகப்பட்டுண்டது. உலக கோயிலையும் காணிக்கப்பட்டிருக்கும். லோகமுலோ உண்டின தேவாலயாலோ காணுகப்பட்டுண்டது. அதுக்கு பேர் தான் காணிக்கை. தானி பேர் கூட காணிக்கை. இறைவனுடைய சார்பிலே இறைவனுக்காக நீங்கள் செலுத்துவதுதான் காணிக்கை. தேவனி கொரக்கு தேவனி ரூபமுலோ இச்சேதே காணுக. மனுஷனுக்கு கொடுக்கறது இல்ல, மனுஷனுக்கு இச்சேது காது. எனக்கு காணிக்கை கொண்டு வரும்படி இஸ்ரவேல் புத்திரடத்துல சொல்லு. நாக்கு காணுக தீசுக்கொனி ரம்மனி இஸ்ராயேலிய புத்திரலுக்கு செப்பமண்டுனாடு. யாரு காணிக்க? எவருக்கு காணுக? எவருக்கு காணுக? காணிக்கை என்பது இறைவன் சம்பந்தப்பட்டது. காணுக்க அனைத்து வண்டிது தேவனுக்கு சம்பந்தினது.
இப்போ இதுல நாலு விஷயம் காணிக்கை செலுத்தும் போது நான் ஏன் செலுத்தினது நாலு காரியம் சொல்ல போறேன். காணுக்கா நேற்றுவனது எந்துக்கு செல்லிச்சால் என்னது நாலு காரியால் செப்தான். முதல் காரியம், மொட்டமொதடி காரியம், கடவுள் என ஒருவர் இருக்கிறார் என்று தெரிந்தவன் தான் காணிக்கை கொடுக்கணும். தேவுடு அனே ஆயினோ காயினோ உன்னாடு அனே தெளிசினவாரு காணுக்கனு செல்லிச்சாலி. புரிஞ்சுக்கணும், அர்த்தம் சேஸ்கோவாலி. தான் கடவுள் சம்பந்தப்படுது, கடவுள் சம்பந்தப்படுது. அందుకోసమే தேவునికి సంబంధించింది, దేవునికి సంబంధించిందని చెప్తున్నా. அப்ப கடவுள் ஒருவர் இருக்கிறார் என்று அறிந்தவன் தான் காணிக்கை செலுத்த முடியும். தேவுடனே காயின உன்னாடனி தெளிசுக்குன்னவாடு காணுக்கனு செல்லிஸ்தாடு. ரெண்டாவது, ரெண்டாவது அவர்தான் இந்த ஆசீர்வாதத்திற்கு காரணர் என்பதை நீ ஒத்துக்கொண்டதற்கு அடையாளம். ஆயனே இ ஆசீர்வாதானிக்கு காரகுடு அனி மீரு அங்கீகரிச்சுட்டக்கு சேசேதே காணுக. முக்கியமான விஷயம் கவனிச்சேவா, முக்கியமான விஷயம் கவனிச்சண்டி. இப்ப எனக்கு வேலையே இல்ல, நாக்கு பணியேமீ லேது, எவ்வளவோ படிச்சிருக்கிறேன், ఎంతో చదివాను, வேலையே இல்ல, பணி லேது, இனிமே வேலை கிடைக்க வாய்ப்பே இல்ல, இங்கா உத்தியோகம் தரிக்க அவகாசமே லேது. ஐயா எனக்கு எப்படியோ முதலமைச்சர்கிட்ட சொல்லி சிஎம் கிட்ட சொல்லி எனக்கு ஒரு வேலை வாங்கி கொடுத்துட்டாரு. ஐகார் ஏதோ சிஎம் காருக்கு செப்பி நாக்கு ஒரு உத்தியோகான்னு இப்பிச்சாடு. எனக்கு வேலை கிடைச்சிருச்சு, நாக்கு உத்தியோகம் தொரிக்கிந்தி. எனக்கு இன்னொரு வேலை கிடைக்கிற பொண்ணு எனக்கு வைஃபா வந்துட்டா. நாக்கு இங்கொக உத்தியோகம் சேசே அம்மாயி பாரியகா வச்சிருந்தி. என் லைஃப் செட்டில் ஆச்சு, நா லைஃப் செட்டில் அயிந்தி. இப்ப நான் முதல் மாச சம்பளத்தை வாங்கிட்டு வரேன். இப்படி மொட்டமொதட்டி நெல ஜீத்தானி தீஸ்கொன் வச்சானு. அந்த சம்பளத்தை நான் என்ன செய்யணும்? ஆ ஜீத்தானி நீ நீ செய்யாலி. ஒரு உலக மனுஷனை கூட வச்சுக்கோங்க, ஒரு லோகம்ல உண்டின மனுஷுடு கூட மீரு ஒக்கதிகோ அனுக்கோண்டி. அம்மாவுக்கு சேலரி தரணுமா? ஆ தள்ளிக்கு சேர பெட்டாலா? பொண்டாட்டிக்கு சேலரி தரணுமா? லாத்து பாரிக்கு சேர கொண்டு பெட்டாலா? முத இல்ல கடவுளுக்கு கொண்டு போய் காணிக்கு செலுத்தலாமா? லேக்கப்பத்து தேவுடிக்கு போய் காணிக்கு செல்லிச்சாலா? என்ன செய்யணும் நான் சொல்றேன் கேளுங்க. ஏமி செய்யாலோ நீ செப்தான் நினைண்டி. முதல் சம்பளத்துல ஒரு இவர் பெரிய கோடீஸ்வரர், இவரு பெத்த கோட்டீஸ்வரடு. நான் கொடுக்குற பணம் இவருக்கு தேவையில்லை, நீ நிச்சய டப்பு இதுக்கு அவசரம். லாபானோட பர்த்டேக்கு ஒரு பொக்கே தராங்க, லாபானு பர்த்டேக்கு ஒரு பொக்கே இஸ்துனாரு. மோடியோட பர்த்டேக்கும் பொக்கே தான் தராங்க, மோடி பர்த்டே கூட ஒரு பொக்கே இஸ்துனாரு. அந்த பொக்கே இல்லாதனால தரல, ஆ பொக்கே ஆயன் தக்கர லேனந்து வந்து நீட்டலா. அது வந்து கணம் பண்றோம், அது கணப்பருஸ்துனாம். அது போல இப்ப எனக்கு வேலை இவர் வாங்கி கொடுத்திருக்கிறாரு. அதே விதங்கா நாக்கு காயின பணினி இப்பிச்சாடு. இவர் இல்லன்னா வேலை இல்ல, ஆயில் லேக்கப்போத்தே நாக்கு பணி லேது. இந்த வேலை இல்ல, இந்த பொண்டாட்டி இல்ல, ஈ பணி லேக்கப்போத்தி பாரி லேது, இந்த கணம் இல்லை, ஈ கணத்த லேது. அதனால எனக்கு என்ன வேலைக்கு கிடைச்சது காரணமே இவரு தான். காபட்டி பணி தொடர்கட்டானிக்கு காரணமே ஈனா. அதனால என்னுடைய வருமானத்துல ஒரு பகுதியில நான் அவருக்கு நான் ஏதாவது ஒண்ணு கொடுக்க போறேன் கையில. அந்துவரனே நான் ராபடியிலோ ஒரு பாகாணி தீசுக்கு போய் ஆயன சேத்துக்கு இஸ்துனானு. இதுதான் காணிக்கை, இது காணுக. நல்லா கவனிங்க, கவனிச்சு. காற்றை கொடுத்தது கடவுள், காற்றை கொடுத்தது கடவுள், காலி நிச்சிந்தி தேவுடு, வெளிச்சத்தை கொடுத்தது கடவுள், வெளுகு நிச்சிந்தி தேவுடு, தண்ணீரை கொடுத்தது கடவுள், நீட்டு நிச்சிந்தி தேவுடு, நிலத்திலே விளைய செய்தது கடவுள், பூமி மீத பண்டனு மொழவ சேசேது தேவுடு, உனக்கு சுகத்தை கொடுத்தது கடவுள், நீக்கு ஸ்வஸ்தத்தனிச்சேது தேவுடு, இன்னைக்கு சாப்பிடறதுக்கு உசுர கொடுத்தது தேவன், ஈ ரோஜு தின்டானிக்கு பிராணமு நிச்சினட்டுவண்டி ஜீவமு நிச்சிந்தி தேவுடு. இதெல்லாம் நான் ஏத்துக்கிறேன், இதுதான் கூட நீ அங்கீகரிஸ்துனானோ. அதுக்கு அடையாளமா? அందుకు சூச்சனகா குருதுகா. அத நான் ஏற்றுக்கொண்டதுக்கு அடையாளமாக நேனு நிவேனையா இவன்னி இச்சாவன் அங்கீகரிச்சதானி குருதுகா. அதுல இருந்து வந்த முதல் பகுதியே, தானிலோ நுண்டி வச்சின மொதட்டி பாகாணி ஆண்டவருக்கு நான் செலுத்துகிறேன், தேவனுக்கு நேனு செல்லிஸ்துனான். நன்றியை தெரிவிக்கிறீர்கள், கிருதஜ்ஞதனு தெளியஜேஸ்துனார். அவர்தான் விளைய செய்தார் என்பதை அங்கீகரிக்கிறீர்கள், ஆயனே மலவ சேஸ்துன்னாடனி அங்கீகரிஸ்துன்னான். மூணு விஷயம் சொல்லிட்டேன், ஒண்ணு அவரை நம்ம கடவுள்னு தெரிஞ்சுக்கிட்டு சொல்லிட்டேன், ரெண்டாவது அவர் தான் ஆசீர்வதிக்கிறாரு. மூணு விஷயம் செப்பானு, ஒண்ணு அவர் தான் ஆயனே தேவுடு, ரெண்டாவது அவர் தான் ஆசீர்வதிச்சிருக்கிறாரு, ரெண்டாவது ஆயனே ஆசீர்வதிச்சாடு, மூணாவது வந்து அந்த நன்றி உணர்வை வெளிப்படுத்துகிறீர்கள், மூணாவது ஆ கிருதஜ்ஞதா பாவமுனு தெளிய சேஸ்துன்னாரு காணுக துவாரா, நாலாவது என்ன சொல்றார் ஆண்டவர், நான்காவது ஏன் சேஸ்துன்னாரு தேவுடு, உன் பொருளாலும் உன் விளைவின் முதற்பலனாலும் கர்த்தரை கனம் பண்ணுங்கள். நீ பிரதம சந்தானம் துவாரானைனனு ஆத்த மாத்திரம் நீ தொழுச்சூலு தானி துவாரானைனனு தேவுனி கனப்பரச்சமனி தேவுடு చెప్తున్నాడు. நீதிமொழி வாசிக்கிறமா இல்லையா? ஆ சாமித்தல்ல చదువుతున్నావా లేదా? அப்ப உன் பொருளால் கடவுளை நம்ம எப்படி கனம் பண்றது? தேவுன் எல்லா கனப்பரிச்சேதி. நான் சீஃப் கெஸ்டா வரேன், எனக்கு பொன்னாட போத்துறீங்க. நீ சீஃப் கெஸ்டுக்கு வஸ்துனானு நாக்கு செலவு கப்புத்தாரு.
என்னை நீங்க கனப்படுத்துறீங்க, நான் மீர் கனப்படுத்துனாரு. ஆண்டவர் எப்படி கனப்படுத்த முடியும்? தேவன் எல்லாவும் கனப்படுத்தகலம். ஆண்டவர் சொல்லுகிறார், தேவர் செவுத்துனாரு, உன் பொருளால் என்னை கனப்படுத்து, நீ வஸ்துவுல துவாரா கனப்படுத்து. அப்ப நீங்க கொடுக்கிற காணிக்கை நீங்க கர்த்தரை கனம் பண்ணுகிறீர்கள். அயிதே மீர் இச்சே காணுக்கா துவாரா தேவனி கனப்படுத்துனார். கடவுளை கனப்படுத்தும் நினைச்சா அந்த காரியத்தை நீங்க செய்யுங்க. தேவனி கனப்படுத்தாமு அனு அனுக்குண்டே கனுக்க ஆ காரியாணி மீர் செய்யண்டி. இப்ப நான் சொல்லித்தரக்கூடிய அத்தனை காரியங்களிலுமே நேனு செப்பே காரியமலன்னி கூட ஒரு காணிக்கன்னு சொன்னா, ஒரு காணுக்கானு செபித்தே, அது என்னைக்கு சொன்னது, அது எப்படி செப்பிந்தி, அதை யார் சாப்பிடலாம், அது எவரு தினச்சு, எதுக்காக சொன்னாரு, எந்த குறைக்கு செப்பாடு, எல்லாமே கவனிக்கணும், இதெல்லாம் கவனிச்சாலும். அப்ப காணிக்கையை பத்தி எப்ப முத முத சொல்லி கொடுத்தாரு? காபட்டி காணுக்கு குறிச்சு மொட்டமொதடிகா எக்கட செப்பாடு? ஏதேன் தோட்டத்தை விட்டு ஆதாம் வெளியே வந்தவனே இது எழுதப்பட்டிருக்கிறது. ஏதோனு தோட்டம் நுண்டி ஆதாம் பைட்டுக்கு வச்சுன வெண்டனே இது ராயபடிந்தி. அப்படின்னா எப்ப சொல்லி கொடுத்திருப்பாரு? அயிதே எப்படி செப்புட்டார் இது? ஏதேன் தோட்டத்திலே ஆதாமுக்கு தேவன் சொல்லி கொடுத்துட்டார். ஏதோனு தோட்டலோனே தேவுடு ஆதாமுக்கு செப்பாடு. அப்ப இது ஆண்டவர் சொல்லி கொடுத்த பாடம், இது தேவுடு செப்பின பாடம், இதோ மனுஷன் சொன்ன விஷயம் அல்ல, இது மனுஷடு செப்பினது காது. இந்த காணிக்கையை யார் சாப்பிடணும்னு சொல்லி பல இடங்களில சொல்லப்பட்டிருக்கு. என்னாகும் 18:11 ஊழியக்கார் ஆசாரியர்கள் சாப்பிட வேண்டும். பிள்ளாராய் யொக்க காணுக்க எவரு தினாலனே லேக்கணம் செப்துந்தே ஆசாரியர்கள் சாப்பிடணும். சங்கியா காண்டமுலோ யாஜுக்குழு தினாலனு செப்பபடிந்தி. யாத்திராகம் 23:15 நிர்கமா காண்டம் 23:17 என் சமூகத்துக்கு வெறுங்கையோட வர வேண்டாம், நான் சமூகானிக்கு வட்டி சேர்த்தித்தோ ராவது. யாருன்னு சொன்னா, எவரு செப்பாரு சொல்லுங்க, யார் சொல்லி கொடுத்தா, எவரு செப்பாரு, எவரு நேப்பிச்சாரு? கோயிலுக்கு அது தேவாலயத்துக்கு வரும்போது வெறுங்கையோட வராதுங்கிற, தேவனி தேவாலயானிக்கு வச்சேடப்படு வட்டி சேர்த்தித்தோ ராவது அப்படின்னு என்ன அர்த்தம் அంటే அர்த்தம் ஏமிட்டி? காணிக்க கொண்டு வர சொல்லுகிறார், காணுக்கு தீசுக்குறோம் செப்துனாடு. ஆண்டவர் சொன்னார்னா ஒரு கோடி அர்த்தம் இருக்கும். தேவுடு செப்பாடுంటే దానికి ఒక కోటి అర్థాలు ఉంటాయి. ఒరు వేడ కూడా మిస్ పనకూడదు. ఒక్క పదాన్ని కూడా మిస్ చేయకూడదు. இந்த பைபிள் இல்லாம இந்த ஊர்ல எத்தனையோ பேர் வீடு கட்டலையா? இ பைபிள் லேக்குண்டா இ ஊர்ல எத்தனை மந்தி இல்லு கட்டலேதா? பரலோகம் போகிறதுக்கா இவந்த இவ்வளவு பெரிய பைபிள் கிடையாது. பரலோகம் போகட்டானிக்கு மாத்திரமே இந்த பெத்த பைபிள் இவ்வளவு. பணம் சம்பாதிக்கிறதுக்கு மட்டும் இது எழுதல, தனம் சம்பாதிச்சுக்கோட்டானிக்கு மாத்திரமே இது ராயுபடலாம். இது இல்லாமலே பணக்காரனா இருக்கிறோம், இது லேக்குண்டானே தனவந்தல அவுத்துனார். இது என்னன்னு சொல்றேன் பாருங்க, இது ஏவிட்டா செப்தான் சொல்லி. சிந்துஜா அம்மா வந்து ஒலிம்பிக்ல பதக்கம் வாங்கிட்டு வந்தாங்க. சிந்து அம்மாயி ஒலிம்பிக்ல பதக்கம் சம்பாதிச்சிருந்தி. உங்க ஊரு தானே? ஆமா, ஆந்திரா. அந்த அந்த கைடு, அந்த கைடு வந்து 6 சிந்துஜாக்கு போன் தரல. ஆ கைடு ஆ சிந்துக்கு 6 போன் அனேது இவள. கேள்விப்பட்டீங்களா? என்னரா ஐஸ்கிரீம் சாப்பிட விடல தெரியுமா? ஐஸ்கிரீம் தின இவள 6 கோச் என்ன? புருஷனா? கோச் அంటే புருஷனா? புருஷடா. தகப்பனா? தட்ரா. எதுக்கு போன் பண்ணானே சொல்றாரு? எதுக்கு போன் செய்யது அంటனாடு? நீ ஜெயிக்கணுமா வேணாமா? நீ ஜெயிச்சாலா வந்தா அப்பனா போன் பேசாத. அலகைతే போன் மாட்டாடு. ஜெயிக்கணுமா? ஜெயிச்சாலா? மெடல் வாங்கணுமா? நீ மெடல் பொந்துக்கோவாலா? ஐஸ்கிரீம் சாப்பிடாத. அయితే ஐஸ்கிரீம் தினபா. அதாவது ஒரு தடவை பிரைஸ் வாங்குறதுக்கு. அயிதே அது ஒக்கசாரி பிரைஸ் பொందుதானికి. இந்த உலகத்திலே நீங்க நம்பர் 1 வரதுக்காக, இந்த லோகமுலோனே நீ நம்பர் 1 గా రావడానికి, இவ்வளவு பெரிய காரியத்தை தேவன் எழுதி கொடுத்திருக்கிறார். இந்த பெத்த காரியாని தேவுடு ராசி உஞ்சாடு. இது சக்சஸ் மேனுவல் புக். இது சக்சஸ் மேனுவல் புக். இது வெற்றியின் புத்தகம். இது விஜயமோ விஜயமோ யொக்க புத்தகம். உலகத்திலே நம்பர் 1 ஆகிறதுக்காக தேவன் எழுதி வைத்திருக்கிறார். லோகமுலோனே நம்பர் 1 அவுட்ட கொரக்கை தேவுடு ராயించి ఇచ్చిన పుస్తకము. ஒரு வார்த்தை கூட நீங்க மிஸ் பண்ண கூடாது. ஒக்க மாத்தனு கூட மீரு மிஸ் செய்ய கூடாது. அப்பதான் நீங்க நம்பர் 1 போக முடியும். அப்படி மீரு நம்பர் 1 గా వెళ్ళగలరు. பாடரே என்ன சொல்லிருக்காரு நம்ம வராது கத்துக்கணும். இப்படி தேவுடு ఏమి చెప్పాడు అన్నది మనం నేర్చుకోవాలి. சரி, రెండవది ஒரு காரியம். రెండవది ఒక காரியம். முதல் ஈற்று. ஆ பிள்ளர பத். ஆ మొదటి ஈత. இது வந்து எங்க வருது அப்படின்னு சொன்னா, இது எக்கட வஸ்துந்தே யாத்திராகமம் 13 வருது. நிர்கமா காண்டம் 13 தொழிச்சூலு அணி வஸ்து. ஒரு நிமிஷம் கவனிப்போம். ஆதியாகமம் 4
కానికే వందరిచి ఆది కాండం నాలుగవ అధ్యాయంలో కానుక వచ్చింది. ఆది యాగమం 14 దశమ భాగం తరం ఆబ్రహం. ఆది కాండం 14 అబ్రహాము దశమ భాగం ఇస్తున్నాడు. 28 యాకోబు దశమభాగం కొడుకురా. 28 యాకోబు దశమ భాగం ఇస్తున్నాడు. బైబిల్ మూడా పిరికిన బైబుల్ ని మూడు భాగాలు చేస్తే గనుక నమ్మ రెండా పిరిచిరుకురం. మనం రెండు భాగాలుగా అర్థం చేసుకుంటున్నాం. ఎప్పుడు పళయ ఏర్పాటు పుది ఏర్పాటు ఎలాగో పాత నిబంధన క్రొత్త నిబంధన అని పళయ ఏర్పాటును పళయ ఏర్పాటుకు పేరు వెక్క సన్నది యారు? పాత నిబంధన అని పేరు పెట్టమని చెప్పింది ఎవరు? పుదీ ఏర్పాటుకు పుదీ ఏర్పాటుని పేరు వెక్క సన్నది యారు? కొత్త నిబంధనకు కొత్త నిబంధన అని పేరు పెట్టమని చెప్పింది ఎవరు? యారుగా ఎవరండి? అందరు సున్నారు. దేవుడు చెప్పాడా? సరే గమనిక సరే గమనించండి. ఇదిదాం కాలంగా ఆది ఇది అంతం. ఇది ఆది ఇది అంతము. ఇప్ప ఎప్పుడు ఆర్డర్ పిలికిరారా? ఎడేల వంద న్యాయ ప్రమాణ కాలం. ఇక్కడ దేవుడు ఎలా డివైడ్ చేస్తున్నాడంటే ఈ మధ్యలో ధర్మశాస్త్ర కాలం. ఆదాముల నుండి యాత్రాగం 20 అంత సీనాయి మలల ఉడంబడికై కొడుక పోర వరకూ అది న్యాయ ప్రమాణత్తుకు ముందిన కాలం. ఆది కాండము నుండి నిర్గమా కాండము 20 అధ్యాయం సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు కూడా అది ధర్మశాస్త్ర కాలములకు ముందు కాలం. అంగే ఇరుంది కల్వారి సెలవేల కొల్గదా మరిల ఏసునాథ సాగర వరకు పళయ ఏర్పాటు కాలం. అక్కడ నుండి ప్రిలారు ఏసయ్య సిలువలో బలి అయి మనుషుల కొరకు చనిపోయి నీతిమంతులుగా మనుషులు చేసిన ఆ సమయం వరకు అది న్యాయ ప్రమాణ కాలం, ధర్మశాస్త్ర కాలము. అది పాత నిబంధన కాలం. అదికి పెరగదు నమ్మ ఇరుకరదు పుదే. ఆ తర్వాతది మనం ఉన్నది అది కొత్త నిబంధన కాలం. అప్ప పళయ ఏర్పాటుకు ముందు పళయ ఏర్పాటుకు పింది. అయితే ధర్మశాస్త్ర కాలానికి ముందు ప్రియ ధర్మశాస్త్ర కాలం తర్వాతది. పుదీ ఏర్పాటు ఎంగ ఆరంభించదని కేట కొత్త నిబంధన ఎక్కడ ఆరంభించబడిందంటే మత్తయి 1 చూడకూడదు. మత్తయి 1 అని చెప్పకూడదు. పళయ ఏర్పాటు ఎంగ ఆరంభించదని కేట పాత నిబంధన ఎక్కడ ఆరంభించబడింది అని అడిగితే ఆది ఆమం చూడకూడదు. ఆది కాండం అని చెప్పకూడదు. పళయ ఏర్పాటు ఆరంభించదు సీనాయి మలయల. పాత నిబంధన ఆరంభించబడింది సీనాయి పర్వతం మీద. పుదీ ఉడంబడికి ఆరంభించదు కల్వారి సిలువేల. కొత్త నిబంధన కాలము ఆరంభించబడింది కల్వారి సిలువ పైన. మత్తయి మార్కు లోకాల ఇరు మోదమ్మో ముక్కావాసి పళయ ఏర్పాటుదా. మత్తయి సువార్త మార్కు లోక యోహోను 30% అంతా కూడా పాత నిబంధన కిందకే వస్తుంది. ఎన్నకట 100కు 100 అది పళయ. నన్ను అడిగితే గనక 100కి 100% అది పిల్లరా పాత నిబంధన అని చెప్తా. అపోస్తలుల రెండో అధ్యాయం కొత్త నిబంధన అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇస్రాయేల్ జనంగల్ ఎగిప్తు నుండి వెళ్ళి వందది పస్కా పండుగ. ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దినము అది పస్కా పండుగ. అంగిరుంది 50వ నాళ్ళు సీనాయి మలకి వరాంగ. అక్కడ నుండి 50వ రోజున సీనాయి పర్వతం దగ్గరకు వస్తున్నారు. పెంతెకోస్తే పండుగ అది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తే అంటే 50వ నాళ్ళు అంటే అర్థం. పెంతెకోస్తు పండుగ అనగా 50వ రోజు అని అర్థం. అప్ప బెంద ఇంక బస్కా అడిగబట్టి 50వ నాళ్ళ న్యాయ ప్రమాణం కొడుకబడి బస్కా ఉదింపబడిన తర్వాత 50వ రోజున ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. ఇది నిలల్, ఇది నీడ. నిజం ఏది? నిజమేమిటి? యేసునాథ కల్వారి సిలువలో అడిగబడ్డది నిజం. యేసు క్రీస్తు కల్వారి సిలువలో కొట్టబడి చంపబడటం అది నిజం. అంగిరుంది 50వ నాళ్ళు, అక్కడ నుండి 50వ రోజు పెంతెకోస్తు రోజు అంగే న్యాయ ప్రమాణం కొడుకబడ్డది. అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇంకే పరిశుద్ధాత్మ కొడుకబడ్డది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. అంగే కొడుకుబోదు 3000 పేరు సెత్తాంగ. అక్కడ ఇచ్చినప్పుడు 3000 మంది చనిపోయారు. ఇంకే 3000 పేరు రక్షించబడ్డారు. ఇక్కడ 3000 మంది రక్షించబడ్డారు. ఎలుత్తు కొల్లుగరదు ప్రిలారా. ధర్మశాస్త్రము రాత చంపుతుంది, ఆవియు ఉయర్పికరదు, ఆత్మ జీవింపజేస్తుంది. పుదీ ఏర్పాటు అపోస్తలుడు 2వ అధ్యాయంలో ఆరంభించినది. కాబట్టి కొత్త నిబంధన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆరంభించబడుతుంది. ఇప్ప ఆది యాగము 4వ కానుక పత్తి పేసిన. ఇప్పుడు ఆది కాండం 4వ అధ్యాయంలో కానుక గురించి మాట్లాడాను. 14 అబ్రహాం దశమాంతరం. 14 అబ్రహాము దశమ భాగం ఇస్తున్నాడు. యారికి తందా? ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకుకి ఇచ్చాడు. మెల్కీసెదెకు ఎన్నని కేట ఓడిరకూడదు. మెల్కీసెదెకు ఎవరు అని చెప్పేసి అంటే పరిగెత్తకూడదు. రొంబ ముఖ్యమైన విషయం, చాలా చాలా ముఖ్యమైన విషయం. 28 యాకోబు కొడుకురా. 28 యాకోబు ఇస్తున్నాడు.
ఇప్ప యాత్రాహమతుకుల వరం ఇప్పుడు నిర్గమాకాండంలోకి వస్తున్నాం ఇప్ప ఆదియాగమ యాత్రాహమ లేవే రాగమ ఎన్నాగమ ఉపాహమన ఎన్నని చెల్లి తరే ఆదికాండము నిర్గమాకాండము సంఖ్యాకాండము లేవీకాండము ద్వితీయోపదేశకాండం ఏంటనో చెప్తాను అవుట్లైన్ పురించుకోండి కొద్దిగా అవుట్లైన్ అర్థం చేసుకోనండి అది తెలుసుకిటి నీకు పడిచింగనా మీకు కొంచెం ఈజీగా అది తెలుసుకొని మీరు చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అప్ప ఆదాములిరుంది ఉలగ ఆదాములిరుంది యోసువా యోసేపునుడి మరణం వరకు ఆదిగామ వరకు ఆదికాండము 1వ అధ్యాయము నుండి యోసేపు మరణం వరకు అది ఆదికాండము కిట్టదట ఒక 2000 వర్షం కవర్ పంద్ర దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు కవర్ చేస్తున్నాడు యాత్రాహమం ఎంద్రాల్ నిర్గమాకాండం అనగా ఇప్ప యోసేపునుడి మరణతనుండి ఇప్పుడు యేసుబు మరణము నుండి 400 వర్ష అడిమితనమా ఇరుకరాంగ 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అదకప్పుడు మోషే పరంద ఒక 40 వర్ష మనాంతల ఇరుకరాం ఆ తర్వాత మోషే పుట్టి అరణ్యంలో 40 సంవత్సరాలు అక్కడే ఉన్నారు ఐగుప్తులో తిరిగి వనాంతల 40 వర్ష ఇరుకరాం తిరిగి 40 సంవత్సరాలు వల్ల అరణ్యంలో ఉన్నారు ఇప్ప మరుబడియం వంది కొట్టిట్టు పోరా ఇప్పుడు మరలా వచ్చి తీసుకొని పోయాడు ఇప్ప ఇత్తని సేతోర్ 400 వర్ష కదా అది ఇప్పుడు ఇదంతా కలిపి 400 సంవత్సరాలు కదా గమనిస్తే వాంగ గమనిస్తురండి ఇప్ప యాత్రాహమం 12ల అవంగ అలా వెళ్ళే వరాంగ ఇప్పుడు ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయములో వీళ్ళందరూ బయటికి వస్తున్నారు ఇప్ప యాత్రాహమతల ఎత్తనాల కథ ఎలవేపట్టిరుకుది ఇప్పుడు నిర్గమాకాండములో ఎంత కాలం యొక్క కథ రాయబడింది యాత్రామతుల పుస్తకం కడసి అధ్యాయానికి వాంగ నిర్గమాకాండము చివరి అధ్యాయానికి రండి నిర్గమాకాండము చివరి అధ్యాయానికి రండి అదిలో 17వ వచనం వాసింగ దానిలో 17వ వచనాన్ని చదవండి 17 17వ వచనాన్ని చదవండి గవనిపం బోధం ఆగండి ఒவ்வொரு వార్తే ముఖ్యం ప్రతి మాట ముఖ్యమండి ఆమా ఇంకే என்ன சொல்றாரு பாருங்க கரெக்ட்டா யாத்ராமம் எங்க முடியுது பாருங்க இப்போ నిర్గమాకాండం ఎక్కడ ముగుస్తుందో చూడండి మొదో அடுத்த வருஷம் మొదో நாள் కులే கரெக்ட்டா கத்தரந்து நிறைவேற்ற ఆ తర్వాత సంవత్సరము మొట్టమొదటి రోజుతో నిర్గమాకాండాన్ని ముగిస్తున్నాడు 1 ఇయర్ தான் ఒక్క సంవత్సరమే 400 వర్ష అడియం పెట్టున్నాంగ 400 సంవత్సరాలు బానిసలు ఉన్నారు యాత్రాహమం 12లో వెళ్ళే వరాంగ నిర్గమాకాండ 12వ అధ్యాయంలో బయటికి వస్తున్నారు కడసి అధికారతల ఆశ్రయపు గుడారం నిలువురాంగ చివరి అధ్యాయములో ప్రత్యక్ష గుడారాన్ని నిలువు పెడుతున్నారు కరెక్ట్ 1 ఇయర్ కరెక్ట్ గా ఒక సంవత్సరం அப்ப கிட்டத்தட்ட இந்த 400 சேர்த்துக்கிட்டா 401 அந்த 400 மிஸ் பண்ணா கிட்டத்தட்ட 1 வருஷ கதை தான் பிரதானமாக எழுதப்பட்டிருக்கு అయితే ఈ 400 సంవత్సరాలని 12 అధ్యాయాల్లో ముగించి ఒక సంవత్సరం కాదనో అంతగా రాశాడు నిర్గమాకాండం చివరతో ముగిచేస్తున్నాడు ఇంకెలా పోలం కానాను பத்தி వరల కానానికి ఎల్లకి వరల కాబట్టి ఇక్కడ కానాను దగ్గర కానాను గురించి గాని కానాను సరిహద్దుల గురించి రాల అక్కడ సీనాయి మలలే నికిరాంగ సీనాయి పర్వతం మీద దాని గురించే మాట్లాడుతున్నాడు అంగ ఆసరి పొడుకు పోడసన్నారు అలా పోర్టు ముడికిరాంగ ప్రత్యక్ష గుడారమును నిలువు పెట్టమన్నాడు నిలువు పెట్టి ముగించాడు నిర్గమాకాండం ముడియమొద 2వ సారంభించింది ముగించేసరికి 2వ సంవత్సరం ఆరంభించబడింది ఇది యాత్రాహమం ఇది నిర్గమాకాండం లేవీరాహమన అన్న ఇప్పుడు లేవీయాకాండం అనగా ఏమిటి கடைசி அதிகாரத்துக்கு போன தெரிஞ்சுக்கணும் தான் சிவரி அத்தியாயானிக்கு வெళ్ళాలి మనం తెలుసుకోవాలంటే அப்ப அங்க என்ன சொல்லப்படுது கடைசி வசனம் கடைசி அதிகாரம் கடைசி வசனம் சிவரி அத்தியாயம் சிவரி வசனம் చదవండి இது யெகோவா சினாய் கொண்ட மீத இஸ்ரவேலின் கொருக்கு மோசேக்கு இச்சின ஆக்கினது போடுங்க தாளండి మీకు పురుజుగుతుగా సోలవరా రమ బైబిల్ స్టడీ మందాలను పరవాల కత్తుకోంగ మీరు అర్థం చేసుకోవడం చేస్తున్నా బైబిల్ స్టడీ లాగా ఉన్నప్పటికీని పరవలేదు నేర్చుకోనండి సీనాయి మాలయల దేవుని என்ன சொன்னாரு ஊளியக்காரனா யாரு காணிக்கேன என்ன அவர் என்ன சொல்லி கொடுத்தாரோ அத எழுதி வச்சிருக்கார் மோசே அவ்ளோதான் సీనాయి పర్వతం అంటే ఏమిటి దేవుడు ఏమి రాసి ఇచ్చాడు దేవుడు ఏమి ఇవ్వమన్నాడు అది చెప్పాడు కదా మోసే అంతే అదా లేవేరా అదే లేవే కాన్న అలా 10 వస్తు కదలం కడయదు ఆ 10 సంవత్సరాల కదే లేదు మాలయల సొన్నది అబ్బే ఎడి వచ్చారు అక్కడ కొండపైన చెప్పింది అలాగే రాసి ఉంచాడు ఇప్పు அடுத்து ఎన్నాగమం ఆ తర్వాతది సంఖ్యాకాండం ఇప్పు ఎన్నాగమంగరు ఎన్న అబ్డినా ఇప్పు సంఖ్యాకాండం అంటే ఏమిటంటే ఎగిప్తులందు వెళ్ళి వందలిరుంది ఐగుప్తులో నుండి బయటికి వచ్చినది మొదలుకొని అంద 40 వర్షం వనాంతరత అలయరాంగ இல்லீங்களா ఆ 40 సంవత్సరాలు ఆ అరణ్యములో అల్లాడారు చూసారా అదெல்லாம் எழுதப்பட்டிருக்கிறது అదంతా కూడా రాయబడింది అక్కడ இந்த 40 வருஷ ஸ்டோரி எழுதப்பட்டிருக்கிறது 40 సంవత్సరాల స్టోరీ రాయబడింది
இப்ப உபாகமன் என்னன்னு சொல்லி போறேன். ரொம்ப ரொம்ப முக்கியம். டியூனா ரெண்டு, செல்போன்ல டியோஸ் சொல்றீங்கல்ல, டியூனா ரெண்டு, டியூயல் சிம் சொல்றோம் இல்லையா, அதுல இருந்து வந்தா டியூட்ரானமி, அதாவது செகண்ட் புக் அர்த்தம். ஆக்சுவலா அஞ்சாவது புக்கா வருது. ஒரிஜினல் பேர் என்ன தெரியுங்களா? இரண்டாம் புத்தகம். ஏன் அப்படி சொன்னார் ஆண்டவர்? ஏன் அல்லது மோசே அதுக்கு அப்படி பேர் போட்டான்? எதுக்கு மோசே தானுக்கா பேரு பெற்றாடோ? ரொம்ப முக்கியம் கவனிக்கணும், சாலா முக்கியம் கவனிச்சாலே. இதை கேட்டுட்டு நீங்க பைபிள் படிச்சு பாருங்க, எப்படி புரியும். இது மீரு அர்த்தம் சேஸ்கொனி மீரு வீனி பைபிள் சதவண்டி, మీకు பைபிள் ఎంత సులువుగా అర్థమైతో తర్వాత చెప్తారు. முதலாம் சந்ததி இந்த 40 வருஷத்துல எல்லாம் செத்துட்டாங்க. மொட்ட மொதட்டு சந்ததி இந்த 40 சமத்சரமளோ அந்த சச்சிபேர். இப்ப ரெண்டாவது சந்ததி கானானுக்கு போக போகுது. இப்போ ரெண்டாவது சந்ததி கானானுலோనికి வெళ్ళ போச்சுంది. 40 வருஷத்துக்கு முன்னாடி என்ன சார் நடந்துச்சு? 40 சமத்சராலுக்கு முன்பு ஏன் ஜரிகின் சார்? யார் சொல்றீங்க? எவர் చెప్తారు? 40 சமத்சராலுக்கு முன்பு ஏன் ஜரிகின்தி? அப்ப இந்த சந்ததி யாருக்கு தெரியல? இந்த 40 சமத்சராலுக்கு முன்பு ஏன் ஜரிகின்தோ இந்த சந்ததிக்கு தெரியுது. எகிப்திலிருந்து வெளியே வந்தது கூட தெரியாது. எகிப்திலோ நின்று பைட்டுக்கு வச்சிருந்து கூட இழுத்து சூடலாம். பார்த்திருந்தாலும் மறந்துருப்பான். அதுக்கு சூசினா கூட மறிச்சு போயே உண்டாரு அசல. தெரிஞ்சுக்கீங்க. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రాశాడు చూడండి దేవుడు. 40వ వర్షం. 40వ సంవత్సరం. 11th మంత్. 11వ నెల. ఫస్ట్ డే. మొదటి తేదీన. చూడండి చూసారా? பன்னெண்டு போயின வெண்டனே உடனே பஸ்கா பண்டிகை எல்லா பண்டிகை வெண்டனே பஸ்கா பண்டிக அன்னி பண்டிகை செய்யமான் சொல்லாரு. 40 கம்முடு இருந்தார். 40 சமத்சரம் காமுகுனாரு. அந்த பண்டிகை வந்து கொண்டாட முடியாது. ஏன்னா அங்க விதைப்பும் இல்ல அறுப்பும் இல்ல. ஆ பண்டிகை அக்கட செய்யறதுக்கு கூடாது. எందుకంటే அக்கட அரண்யములో வாரு வித்தலேது கோயிலேது. அதனால கம்முன் இருந்தார் ஆண்டவர். அందుకనికి தேவుడు காமுగా ఉన్నాడు. இங்க போன உடனே கத்த சொல்றாரு. இక్కడ వచ్చిన వెంటనే தேவుడు చెప్తున్నాడు. முதலாம் மாதம் 14ஆம் தேதி அந்த பஸ்கா ஆடிச்சானங்க பாத்தீங்களா, அங்க வந்து ஃபர்ஸ்ட் பஸ்கா சாப்பிடுறோம். மொதட்டி மாசமும் ஆ 14வ தாரீ தேதின ஆ பஸ்கா ஒதிம்பபடிந்து கதா அதே ரோஜுன செய்யமன்னாரு. அப்ப எக்ஸாக்ட்டா 40 இயர்ஸ் அவர் நிப்பாட்டறாரு. கரெக்ட்டா 40 சமத்சரால தேவுடு తీసుకు போய் அலா நிலவேறுத்துறாரு. 11வ மாசம் 1ஆம் தேதி மோசே பிரசங்கம் பண்றான். 11வ மாசம் 1வ தேதியின மோசே பிரசங்கம் செய்யட்டும் ప్రారంభించాడు. 1ஆம் மாசத்துக்கு யோசுவா வந்தான். 1வ மாசానికి யோசுவா చేశాడు. இந்த 60 நாள்ல மோசே செத்து துக்கம் கொண்டாடிட்டு இருக்காங்க. ఈ 60 రోజులు మోషే చనిపోయి దుఃఖ దినములు గడుపుతున్నారు. అప్పుడు కత్తర్ యోసువా వచ్చి వెలే కొండ పోరారు. ఆ తర్వాత దేవుడు యోషువాను పెట్టి బయటికి తీసుకెళ్తున్నాడు. విరత సదన పన్న சொல்றாரு. సున్నతి చేయమని చెప్తున్నాడు. పుండు ఆరుటకు వెయిట్ పన్న சொல்றாரு. ఆ పుండు ఆరుటకు
వరకు ఎదురు ఏదో వెయిట్ చేయండి అని చెప్తున్నాడు. యొర్దాను దాటింపజేశాడు, ఎరికోను దాటింపజేశాడు, అక్కడ వరకు తీసుకొస్తున్నాడు. దాదాపు ద్వితీయోపదేశికాను 40 రోజులు అని వేద పండితులు చెప్తున్నారు. ఇప్పుడు ఉపమంత పడికిపోతే ఎప్పుడు పడికినా, ఇప్పుడు ద్వితీయోపదేశికాండం చదివేటప్పుడు ఎలా చదవాలంటే, రెండవ సంతతికి పేసపట్ట సత్యం, రెండవ సంతతికి బోధింపబడిన సత్యము, అప్పుడు పడికిను అలా చదవాలి. పదములకు తెలివి వస్తుంది, అప్పుడు మీకు తెలివి వస్తుంది. మొత్తదెల్లా మొదటి సంతతి కదా, మిగిలినంతా మొదటి సంతతి కదా. ఇంద వివాహం మట్టు రెండవ సంతతికి ప్రవేశపడ్డారు. ద్వితీయోపదేశికాండం మాత్రం రెండవ సంతతికి మరలా ఆశిస్తమనే బోధిస్తున్నాడు. రెండవ సంతతికి బోధికపట్టబడిన, రెండవ సంతతికి బోధింపబడినందున, రెండవ ప్రసంగం అది రెండవ పుస్తకం అంటే అది పేరెడబడి, రెండవ ప్రసంగం రెండవ పుస్తకం అని ద్వితీయోపదేశికాండం అని రాయబడింది. అప్ప ఎన్నాహమతుల వసనం వచ్చినా, ఇప్పుడు సంఖ్యాకాండంలో ఒక వచనం వచ్చిందంటే, ఇక్కడ అది మొదల సంతతికి పేసపడదని పురించుకున్నాం, అది మొదటి సంతతికి మాట్లాడిందని అర్థం చేసుకోవాలి. ఉపాహమతుల వసనం వచ్చినా, ద్వితీయోపదేశికాండంలో అక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది అనుకోండి, ఇది రెండవ సంతతికి పేసపడదు, రెండవ సంతతికి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. రెండులనే పురించి పరిచుకున్నాం, రెండిటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమి చెప్పబోతున్నాను అనేటువంటిది అసలు విషయంలోకి వెళ్ళబోతున్నా. ఇప్ప యాత్రాహం 12కి పోవం, ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయంకి వెళ్దాం. యాత్రాహం 12లో ఎన్న విశేషం, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏమిటి విశేషం చెల్లుంగ చెప్పండి. మరకకూడదు, ఉంగ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు మరకలేయో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగో మీరు మరిచిపోలేరు. ఇదెల్లాం స్పిరిచువల్ డేట్ ఆఫ్ బర్త్ పోలే, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన డేట్ ఆఫ్ బర్త్ లాంటివి. అత్రాహం 12 మరకవం కూడాదు, 13 మరకూడదు, ఏసయ్య 53 మరకూడదు, 54 మరకూడదు. నిర్గమాకాండము 12వ అధ్యాయాన్ని 13వ అధ్యాయం మర్చిపోకూడదు. యెషయా ప్రవచన గ్రంథం 53:54 మర్చిపోకూడదు. అత్రాహం 12 ఇస్రాయేల్ జనాలు ఎగిప్తు నుండి వెళ్ళే వరాంగ, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం వద్దాం, 41:1 చదువుదాం. 41 ఆగండి, అలా గమనించి రొమ్మ ముఖ్యమైన వచనం అదే, చాలా ప్రాముఖ్యమైన వచనం అండి ఇది. 430 వర్షం ముడింద అండ్రయ దినమే, 430 సంవత్సరములు గడిచిన అదే దినము, 1 మణి నేరం కూటల, 1 గంట కూడా పెంచల, 6 మణికి కనక ముడియదు, 6 గంటలకి లెక్క ముగుస్తుంది. అవరు ఉడనే పస్కా వారికి చూడారు, వెంటనే పస్కాని వదించమని చెబుతున్నాడు. నీంగ క్యాలెండర్ వచ్చిందిగా, క్యాలెండర్ తొంగ వచ్చిందిగా, మీరు క్యాలెండర్ తగిలిచ్చారా, ఇలా ఇస్రాయేల్ జనం తొంగ వచ్చింది, ఇస్రాయేల్ కి క్యాలెండర్ ఉందా, అప్పుడు ఎత్తన వసంతి ఇవ్వ కనెక్ట్ పన్నాంగా, ఎన్ని సంవత్సరాలు నీళ్ళు లెక్కేశారా, కర్తర్ కనెక్ట్ వచ్చిందా, దేవుడు లెక్క ఉంచాడు. 430 వర్షం సరిపట్టుకోవని సున్నారు, 430 సంవత్సరాలు చెరపట్టబడతారని ముందుగా చెప్పాడు కదా, 1 నాలుగు కూడా 1 మణి నేర కూడా కర్తర్ కొట్టలేదు, 1 రోజు కాదు 1 గంట కూడా దేవుడు పెంచలేదు తగ్గిలా. సాధారణమైన దేవుడు కాదు ఆయన, నీంగా మరకలా, నీవు మరిచిపోవచ్చు, మరకమాటారు, ఆయన మరిచిపోడు. అవరు సోన్నది అప్పుడే సంచులు, ఆయన చెప్పిన వా చెప్పినది అలాగే చేయువాడు. ఇప్పుడు కడసి వసంతకు పో, ఇప్పుడు చివరి వచనంకి వెళదాం, 12 చివరి వచనం. వెలుపలికి రప్పించాను. పన్నెండవ అధ్యాయంలో పారు, ఇప్పుడు 12వ అధ్యాయంలో ఏం జరుగుతుంది చూడండి, బస్కాని అనుసరించి అంత ఎగిప్తు విట్టు వెళ్ళే వరాంగ, బస్కాని అనుసరించి అలాగే ఐగుప్తుని విడిచి బయటకు వస్తున్నారు. అండ్రయ దినమే, ఆ దినమే అదా ముఖ్యం, అది ముఖ్యం. మొదటి మాసం 14వ తేదీ, మొదటి మాసము 14వ తేదీ పస్కా కదా, ఓకే అదే పస్కా, ఓకే అదిలోదా వెళ్ళే వరాంగ, దానిలోనే బయటకు వస్తున్నారు. ఇప్పుడు అలా గమనించిన వెళ్ళే వందనే సెంగడలు కడందర్లే, అయితే బయటకు వచ్చిన వెంటనే ఎర్ర సముద్రం పాయలవలా,
வெளியே வந்தாங்கன்னு இருக்குது. பைட்டுக்கு வச்சாலும் சப்பப்படிந்து. சரி வெளியே வந்தாச்சு, பைட்டுக்கு வச்சாரு. இப்ப ஆண்டர் என்ன சொன்னாரு? இப்படி தேவடி ஏன் செப்பாரு? அது முக்கியமா இல்லையா நீங்களே முடிவு பண்ணிக்கோ. இது முக்கியமா காதானது நீரே முகிம்புக்கு ரெண்டு தானி குறிச்சு பாண்டர் பேசுறாரு. இப்படி தேவடி மாட்டுவாடுத்தாரு. என்ன சொன்னாரு, ஏன் செப்பாடு? அடுத்த வசனம், ஆ தர்வாத்த வச்சனம் 13 அத்தியாயம் ஒண்ணு. ஆ யெகோவா என்ன அழகா பேசுறாரு, எந்த அந்தங்கா மாட்டாடுத்தாடு. ஆயன வெளியே வந்து உடனே சொல்றாரு, பைட்டுக்கு வச்சு வெண்டனை செப்துனாடு. தலையீற்று என்னுடையது, பிரதம சந்தானமும் நாதி. பரிசுத்தமானதுன்னு சொன்னாலும், பரிசுத்தமானதுன்னு செப்பினப்படிக்கினி, என்னுடையதுன்னு சொன்னாலும், நாதன்னு செப்பினப்படிக்கினி, ரெண்டு ஒரே அர்த்தம், ரெண்டு ஒகட்டே அர்த்தம். லாபான்ட்ட ஒரு 100 நோட்டு கொடுத்துருக்கிறேன். லாபான தர 1 ரூபாய் நோட்டு இச்சா. இவர் கையில ஏற்கனவே 99 100 நோட்டு இருக்குது. நான் தர 99 100 ரூபாய் காய்த்தாள் உன்னை. அப்போ கட்டு வச்சிருக்காரு, கட்ட பெட்டுக்குண்ணா. அதுல ஒரு 100 நோட்டு என்னது? தானிலோ 1 ரூபாய் நோட்டு ஈந்தி. பாஸ்டர் வந்து கடன் கேக்குறாரு. இப்படி பாஸ்டர் காரு அப்போடு குத்துனாரு. இப்ப நீங்க எவ்வளவு நோட்டு தரலாம்? இப்ப நீ எந்த நோட்டு இவ்வச்சு, என்ன நோட்டுல இவ்வச்சு? அந்த ஒரு நோட்டு தரலாமா? ஆ ஒக்க நோட்டு இவ்வச்சுனா அது ஒண்ணும் இல்ல, அது நாதி காது. அது என்னதுன்னு கத்தர சொல்ற, அது நாதி அணி தேவுடு செப்துனாடு. அது அதான் அர்த்தம், அது தான் அர்த்தம். அது அர்த்தம் காலது அனுக்குண்ணா. எதுக்கு பிரதம சந்தானாணி தேவுடு கோரியாடு? அதான் முக்கியம், இது சாலா முக்கியம். ஏன் கேட்டாருன்னு ரொம்ப ரொம்ப முக்கியம். எதுக்கு அடிகாடுன்னு சாலா சாலா முக்கியம். அது நான் ஒரு வசந்த வாசிங்க, தான் கொடுக்க வச்சுனா சரவணி. அதே அதிகாரத்துல தான் வரணும், அதே அத்தியாயம்ல ராவாலி. 14:15 இக மேதட்ட நீ குமாருடா, இது ஏமிட்டி நின்று அடுகுனப்பு நீவு வாணிని చూచి బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. சொல்றாரு நீ தெரியலன்னு சொல்லக்கூடாது. நான் தெரியுதையா அந்த 100 கலை கொடுத்தோம். அப்போ ஒண்ணு சொல்லி கொடுன்னு சொன்னார். அதுக்கோசம் நீ தீன் எல்லாம் செப்பன்னு செப்பாடு. நாங்க எகிப்துல இருந்தோம், நீ ஐகுப்தில உன்னோம். சங்கார தூத ஊர்ல உண்டின தொலுச்சு சந்தானம் அந்தா சாவுகொட்டிந்து. அப்ப ஏன் நம்ம வீட்டுக்கும் வந்தான்? அயித்தே மன இன்ட்டிக்கு கூட வச்சிருந்து. இப்ப வந்து லாபானோட அப்பாவுக்கு லாபான் முத பிள்ளை. அயித்தே லாபானுவோட தன்றிக்கு லாபானு மொதட்டு பிட்டா. லாபானுக்கு பிறந்த முதல் பையன், லாபானுக்கு புட்டின மொதட்டு பிட்டா, மொதட்டு குமாரடு. இப்ப இவங்க அப்பா வந்து அவங்க அப்பாவுக்கு முத பிள்ளைனா? அயித்தே மா நானா வாழ தன்றிக்கு மொதட்ட பிட்டைத்தே. இப்ப ஒரு வீட்டுல 3 சாவு வருது. அயித்தே ஒக இன்ட்டிலோ 3 சாவுல ஒத்தை. மூத்த பிள்ளையெல்லாம் அடிக்கிறார் கத்த. பெத்த மொதட்டி குமாரி தேவுடு சம்புத்துனாரு, சமஹாரதோ சம்புத்துந்தி. நல்லா புரிஞ்சுட்டே வாங்க, நீ அர்த்தம் சேஸ்குன்றேண்டி. இப்ப ஆண்டர் என்ன சொல்றாரு? இப்படி தேவுடு ஏன் செப்துனாடு? மகனே நல்ல கேள்வி கேட்ட. குமாருடா மஞ்சி பிரச்சனை அடிக்காவ். நீதான் என்னுடைய மூத்த புள்ள, நீவே நான் பெத்த கொடுக்குவி.
எகிப்துல இருந்திருந்தனா எகிப்தில உண்டு அன்னைக்கு மாத்திரம் ஆண்டரங்களை காப்பாத்தாட்டி ஆ ரோஜுன தேவுடு மௌன காப்பாடக போத்தே நீயும் செத்து போயிருப்ப நீவு சச்சு போயவாடி நீ எனக்கு மூத்த புள்ள எந்தகண்டே நீவு நான் பெத கொடுக்குவி எங்க அப்பாவுக்கு நான் மூத்த புள்ள நான் மா நானக்கு நேரு பெத கொடுக்குனி நானும் போயிருப்ப நேனு போயவாடி நீங்களும் போயிருப்ப நவு போயவாடிவி அதனால ஆண்டர் என்னை காப்பாத்தினாருல்ல அந்தவலன தேவுடு நன்னு காப்பாடாடு கதா அது மாத்திரம் இல்ல அந்த மாத்திரமே காது ஆட்டில இருந்து யானை வரைக்கும் செத்துச்சா குர்ரே முதலுக்கொனி ஏழுகு வரைக்கும் சச்சிந்தா தொலிசூலு அதான் நான் என்ன செய்ய போறேன் அந்தவல்ல நான் என்ன செய்ய போத்துனானோ இப்ப என்னுடைய ஆடு போற முத குட்டிய கொடுத்துட்டு இப்படி நான் குர்ர போயே மொதட்டி குர்ரனு தீஸ்கொனி உன்னை நான் வீட்டுக் கொள்ளுகிறேன் நின்னு நேனு ஆ குர்ரனு இச்சி நின்னு நேனு விடுப்பிஸ்துனானு உயிரோட விலையும் இந்த ஆட்டுக்குட்டியோட விலையும் ஒண்ணு அல்ல நீ பிராணம விழுவா குர்ரே பிள்ளை பிராணம விழுவா ஒகட்டி காது ஆயிரம் ஆடு கொடுத்தாலும் உனக்கு சமமாகாது வேய் குர்ரல நிச்சினா நீக்கு சமமாவது உன்னை மீட்டு கொண்டதற்கு அடையாளமாக நின்னு விமோச்சின தானிக்கு குருத்துகா இது ஆண்டவர் செய்ய சொல்லியிருக்காரு தீனின் தேவுடு செய்யமனி செப்பாடு அதனால நான் பலியிடுகிறேன் அந்தவலன நேனு பலி இஸ்துன்னானோ மறந்துடக்கூடாது பதினெட்டு பதினஞ்சு சங்கியாகாண்டம் 18:15 ஆசாரியனை பார்த்து பேசுறார் ஆண்டவர் யாஜகரும் சூசி மாட்டாடுத்தாடு தேவுடு முதல் ஈற்றெல்லாம் உன்னுடையதாகும் தொலிச்சூலுதெல்லாம் மீதவுத்துந்தி அது வந்து ஆசாரியனுடையது அது யாஜகுனிதி அது ஊழியக்காரனுடையது அது சாவுக்குனிதி அது எங்க வேணா சாப்பிடலாம்னு கீழே எழுதியிருக்கிற அது எக்கடையினா தினச்சனு கிந்த ராசாடு அது வீட்டுல போய் வாசிக்கோங்க மீர் இன்ட்டுக்கு எழுதி சதுவுக்கோண்டி அதை எவ்விடத்திலும் நீங்களும் உங்கள் குமாரரும் புசிக்கலாம் அது எக்கடையினா மீருனு மீ குமாருலு தினவச்சுனு அனு ராயபடுது 5-star ஹோட்டல் அனு தினச்சு அது ஆமா நீங்க எங்க வேணா சாப்பிடலாம் குடும்பத்தோட சாப்பிடுங்க அது எக்கடையினா தினண்டி அது மீ குடும்பத்தோ தினண்டி யாதுக்கலாரா அன்னாடு ஒவ்வொன்னும் முக்கியங்க பிரதி ஒக்கட்டி முக்கியம் அண்டி அவர் ஒரு காணிக்க சொன்னார்னா அது யாரு சாப்பிடணும்னு சொல்லி வச்சிருக்காரு ஆயன ஒரு காணுக்கு குறிச்சு செப்பாரంటే அது எவரு தினாலி அன்னது கூட செப்பாரு எல்லாமே முக்கியம் அன்னி முக்கியம் ஆனால் இது இந்த முதல் கனி யாரு சாப்பிடணும்னா முதல் லிட்டர் யாரு சாப்பிடணும்னா ஊழியக்காரனா சாப்பிடணும் కాబట్టి பிரதம பலமு గాని తొలుచూలు గాని ఎవరు తినాలంటే గనక యాజకుడు మాత్రమే తినాలి இப்போ அடுத்து என்ன சொல்லப் போறேன் ఆ తర్వాత ఏం చెప్పబోతున్నానంటే முதல் கனி பிரதம பலமு இது வேற இது வேற ஆடு மாடுல கொடுக்கிறது முதல் பலன் முதல் ஈற்று பிரியலாரா தொலிச்சூலு அனேటువంటిది ఏమిటంటే గొర్రెలను మేకలను గేదెల్లో దాన్ని మొదట దాన్ని తీసేది తొలిచూలు ఆంగ్లతల ఫస్ట్ బార్న్ ఆ దాని ఇంగ్లీష్ లో మొట్ట మొదలు పుట్టినది ఓకే ఇది వంద ఫస్ట్ ఫ్రూట్ ఇది ప్రథమ ఫలము 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 ఓకే ఫలము నా ఎన్నెన్నలా వెదకరిగలో అదల వరకుడే మొదట పలం ఫలము అంటే ఏంటంటే ఏదేదైతే ఇచ్చుతున్నారో దానిలో నుండి వచ్చే మొట్ట మొదటి ఫలం இப்ப இந்த முதல் கனியை குறிச்சு எங்க பேசியிருக்கிறார் இப்படி பிரதம பலமுனு குறிச்சு எக்கட ராசாடு உபாகம் 26 ஒன்ன வாசிங்க தித்தியோபதேஷ் காண்டம் 26:1 சதவண்டி தித்தியோபதேஷ் காண்டம் 26:1 இப்ப பாருங்க
இது உபாகம் யாருக்கு எப்ப எழுந்த கதை? அது என்ன கதை? தித்திய உபதேசிக்கான எவருக்கு ராசின கதை? இது கானானுக்குள்ள போகல, கானானுக்கு எல்லாம் யோர்தானுக்கு இந்த பக்கம், யோர்தானுக்கு இவதுல பக்க மோசே ரெண்டாவது சந்ததிக்கு பேசுற, மோசே ரெண்டவ சந்ததிக்கு மாட்லாடுத்துனாடு ஆத்மவசுடை. நீங்க கடந்து போக போறீங்க, மீர் வயல்வேர் அல்ல போத்துனாரு, இங்க முதற் பலன் எடுக்கல, இக்கட பிரதம பலன் தீஸ்கோலா, அங்க ஏற்கனவே விளைஞ்சிருக்குது, அக்கட முந்துகானே மலிசுந்து போனவனே பழம் பழிச்சு நீ திங்காத, போயின வெண்டனே செட்டுல காயில் காசி நீ காயில் உன்னை கதை நூ தினபாக்கு, அந்த முதற் காலம்னு எனக்கு வந்துடணும், ஆ பிரதம பலமும் நாக்கு ராவாலி. போறதுக்கு முன்னாடியே சொல்றாரு, வெள்ள போட்டானுக்கு முந்துகானே செத்துனாடு, போன உடனே செய்ய வேண்டிய முத வேலை, போயின வெண்டனே செய்யவலிசின மொதட்டி பணி. எல்லாம் கணக்கு வச்சிருக்கிற அன்னி தேவுடு லக்க பிரகாரம் செய்தாரு. இது இரண்டாவது சந்ததிக்கு சொன்னது, இது இரண்டாவது சந்ததிக்கு செப்பிந்து. யாத்திராகமம் 23:15 வாசிங்க சார். நிர்கமா காண்டமு 23:19 நிர்கமா காண்டம் 23:19 போதும் போதும். உன் நிலத்தில் முதல் விளைச்சலின் முதல் கனியை உன் தேவனாகிய கர்த்தருடைய ஆலயத்துக்கு கொண்டு வருவாயாக. நீ நேலலோ புட்டின மலிச்சினா பிரதம பிரதம பலமல் அன்னிட்டினி நீ தேவுடைய யெகோவா மந்திரமுனக்கு தேவலினு. இருங்க, இது எந்த சந்ததிக்கு பேசினாரு? இது ஏன் சந்ததிக்கு மாட்லாடாடு? ஃபர்ஸ்ட் ஜெனரேஷன் பேசினாரு, மொதடி ஜெனரேஷனுக்கு செப்பாடு, மொதடி சந்ததிக்கு செப்பாடு, ரெண்டாவது சந்ததிக்கு சொல்லிட்டாரு, இப்படி இதே மாட்டனே ரெண்டோ சந்ததிக்கு கூட செப்பாடு. அப்ப ரெண்டு சந்ததியிலுமே இந்த காரியத்தை தேவன் கொண்டு வருகிறார். இப்படி ரெண்டு சந்ததிகளுக்கு தேவுடு இதே ஒரே காரியாலயத்தை తీసుకొని వస్తున్నారు. சரி, இந்த முதல் பலனை யார் சாப்பிடணும்? అయితే ఈ ప్రథమ ఫలము ఎవరు తినాలి? ఎన్నాగం 18ல అయితే మీరు 18ல సంఖ్యాకాండ 18వ అధ్యాయంలో 12:13 వచనాలు చదువుదాం. వారు యెహోవా కర్తించు వారి ప్రథమ ఫలములను நீ பகுனு சூடండి, எல்லாமே ஒழுங்கு வச்சிருக்காரு கர்த்தர். அந்த தேவுடு கிரம பரிச்சு உஞ்சாடு தேவுடு. பின்னாடி சண்டை வந்துடக்கூடாது, எனக்கா தர்றது கொடவ ராகூடதோ, டாக்குமெண்ட்ல கரெக்டா உண்டு, யாரும் கூட்ட முடியாது குறைக்க முடியாது, எவரோ தக்கிச்சுட்டானு குதிரது பெஞ்சுட்டானு குதிரது வேற போத சேர்த்து இக்கட செல்லது. அப்ப முதற் பலனை ஊழியக்காரனா சாப்பிடணும்னு சொல்லிட்டாரு, காபட்டி பிரதம பலமுனு சாவுக்குடு தினாலி என்று செப்பாடு. இப்ப மூணு சொல்லி முடிச்சுட்டேன், இப்படி மூணு செப்பி முகிஞ்சா, காணிக்கை காணுக்க முதலீற்று பிரதம பலமு பிரதம சந்ததி தொலிச்சூலு செப்பா, மூணு சொல்லியாச்சு, மூணு செப்பம். இப்ப நாலாவது சொல்ல போறேன், இப்ப நாலாவது செப்துனா தசம பாகம், தசம பாகமும். அப்ரஹாம் தானி ப்ராரம்பிச்சாடு. இப்போ ஒரு கேள்வி கேளுங்க, இப்போ ஒரு பிரச்சனை அடகண்டி, அவனுக்கு யார் சொல்லி கொடுத்திருப்பா, ஆயனுக்கு எவரு செப்புண்டாரு, அவங்க அப்பா ரட்சிக்கப்படாதவன், வாழ நான் ரட்சிச்சபடலேது கதா, மிகப்பெரிய வேத பண்டிதர் சொல்றாங்க, மகா கோப வேத பண்டிதர் செப்துனாரு. ஆசாரியனாரு ஆசாரியனா இருந்தான், ஒரு ராஜு ஆகலடா,
ஆபிரகாம் இருக்கும்போது உலகத்துல எவனுமே ரட்சிக்கப்பட்டவன் கிடையாது. அப்ரஹாம் உண்டின காலமுலோ லோகமுலோ எவடு ரட்சிச்சபடின சரித்திரம் மனக்கு கனப்படுது. இவன் எப்படி யாருக்கு ஆசாரியனா இருந்தான், எவருக்கு எப்படி யாஜகுடை இருந்தாடு, அது பின்னாடி பேசுவோம், அது தர்வாத மாட்டாடுதான், ரேப் மாட்டாடுதான். ஆமா, இப்ப காணிக்க தரும் பொழுது, காணுக்கு இச்சேட்டப்படும் தசமபாகத்தை கொடுக்கும் பொழுது, தசிம பாகம் இச்சேட்டப்படும், அதுலயும் ஒரு தமாஷ இருக்கு, தானில இங்கோ தமாஷ உண்டு. இவன் சம்பாதிச்சது இல்ல, இத்தோடு சம்பாதிச்சிருந்து காது, கொள்ளையிட்டதில் தசம பாகம், தொங்கிலின் தானிலோ கூட தசிம பாகம், கொட்டுக்கொச்சின தானிலோ கூட தசிம பாகம். அது பாதி பேத்துக்கு புரியல, அது பதி சாத்தம் மந்திக்கு அர்த்தம் காலா, இவன் கொள்ளையடிக்கல, இத்தோடு தொங்கிலிச்சுக்கிறாளா. நாலு ராஜாக்கள் சோதோம் குமார ராஜா குரலமாக சண்டை போட்டு தூக்கிட்டு போன ஐட்டம், நலுகுரு ராஜுலு சோதோமா குமார ராஜுக்கு வெத்திரேகங்கா சேசி தொங்கிலிச்சுக்கு போயின ஐட்டம் அது. திருடியதில் தசமபாகம் இல்ல, தொங்கிலிச்சின தசமபாகம் காது, திருடப்பட்டதில் தசமபாகம், தொங்கிலிம்பபடின தானிலோ தசமபாகம். சார், அது ஆபிரகாம் தான், அது ஆபிரகாம் தான் காது இல்ல காது, இன்னொருத்தனும் தூக்கி தசமாந்தரம் இங்கோ கூட தீசி தசமபாகம் எத்தினாடு. அதே ஃபார்முலா, அதே ஃபார்முலா. நீங்க இல்லனா அந்த வெற்றி இல்ல, நீ விளையாக்கப்போத்தே விஜயம் இல்லையோ. நாலு ராஜாக்கள் இவனை ஜெயிக்க முடியல, நாலு ராஜுல இத்தனை ஜெயிச்சலாக ஜெயிச்சிட்டான், நாலு ராஜா ஐதே அஞ்சு ராஜா வந்து நாலு ராஜா ஜெயிச்சிட்டான், ஐந்து குரு ராஜுலனி நாலு ராஜா ஜெயிச்சிட்டான், நாலுகுரு ராஜு ஜெயிச்சாரு. ஆபிரகாம் ராஜா இல்ல, ஆபிரகாம் ராஜு காது, ஆடு மேய்க்கிற 318 பேரை கூட்டிட்டு போனா, குரலனு மேய்ப்பேவாடு 318 மந்தி தீசுக்கு போயாடு. ஒரு ராஜா கிட்ட ஒரு 1000 பேர் சபக இருக்க மாட்டாங்களா, ஒரு ராஜு தக்கிர மினிமம் கா 1000 மந்தி சைனிகுல உண்டரா, அரண்மனைக்குள்ள வேலை செய்யறதுக்கு 1000 பேர் வேணும். ஏమంటే ராஜமந்திரம்ல பணி செய்யడానికి 1000 மந்தி பெண்ணாளு காவாலி. அஞ்சு ராஜாக்கள் சேர்ந்து ஜெயிக்க முடியாத ஒரு வெற்றியே, ஐந்து ராஜுலு கலிசி ஜெயించలేని விஜயமு, 318 ஆடு மாடு மேய்க்கிறன கொண்டு ஜெயிக்க வச்சாங்க, 318 மந்தி గొర్రెల காப்புறல ద్వారా ஜெயించునట్లు చేసాడు దేవుడు. அப்ப ஆபிரகாம் தெரிந்து கொண்டான், அப்புறம் ஆபிரகாம் தெரிஞ்சுக்கொண்டாடு, இந்த ஆட்கள் பலனல்ல வெற்றியை கொடுத்தது, இது மனுஷனி பலமு காது விஜயான் இச்சிந்தி, கர்த்தர் தான் எனக்கு வெற்றியை கொடுத்தார், தேவுடே நாக்கு விஜயம் அளிச்சாடு. ஆகவே அந்த தேவன் தான் வெற்றி கொடுத்தார் என்பதற்கு நான் அங்கீகரித்ததற்கு அடையாளமாக, காபட்டு தேவுடே நாக்கு விஜயம் இச்சாடனி அங்கீகரிச்சதானிக்கு குருத்துகா தசம ஆ தசம பாகம் நேன் இஸ்துன்னானு. கத்திர நான் கணம் பண்றேன், நீ தேவனி கனப்பரிஸ்துனானோ. அப்ப திடீர்னு எப்படி கொடுப்போம் ஆசாரியனை பார்த்தவொடனே, அயிதே சடனுகா யாஜகுடு சூசினே எலாக இச்சாடு. அப்ப ஏற்கனவே கத்த சொல்லி கொடுத்திருக்கிறார், முந்துகானே தேவுடு நேர்ப்பிச்சாடு செப்பாடு. எங்க சபையில ஒரு அம்மா வந்தாங்க, மா சங்கோலோ அம்மகார் வச்சாரு, ஐயா எனக்கு தசமமாந்தரம் ஆசையா இருக்குது, ஐயா எனக்கு தசம பாகம் ஆசை உண்டு, எங்க வீட்டுக்காரருக்கு ஆசை தரமாட்டேங்கிறாரு, மா இன்ட்டு ஆயின டபுளே ஈட்டலேது, இப்ப என்ன செய்யுதுன்னு கேட்டாங்க. நீ ஏன் செய்யல ஐயா அடிக்கிறது, அரிசி வாங்கி போறாரோ போட மாட்டாரான்னு, அம்மா பியம் பியம் தீசுக்கொச்சி எத்தனாடா அனே அடியா, எண்ணெய் எல்லாம் வாங்கி தராரா, நூனை அந்த தீசுக்கொச்சி எத்தனாடா, பருப்பு எல்லாம் வாங்கி தராரா, பப்பு தீசுக்கொச்சி எத்தனாடா, டெய்லி அலங்கந்து தராரா, ப்ரதிரோஜு கூட கொலத்த கொலிசி டப்பாத்தை கொலத்த கொலிசி ஏசி மல்லி ஸ்டோருக்கு லாக்கேசி எத்தனாடா, இல்ல லேது அதுல தசம பாத்து கொண்டு கொடு, தானிலோ தசம பாகம் தீசுக்கொச்சி அஞ்சு செப்ப. இதே கதை தான், இதே கதா, காசை தூக்கி தரான், இங்கொக்கள தனான்னு தீசி இஸ்துனாடு ஆயன, நியாயம் அது, நியாயம் அது, கர்த்தர் தான் வெற்றியை கொடுத்தார், தேவுடு விஜயம் அளிச்சாரு, உங்க வீட்டுக்காரருக்கு வருமானம் கொடுத்தது கர்த்தர் தான், நீ இன்ட்டு எஜமானனுக்கு ராபடி இச்சிந்தி தேவுடு, உயிரை தந்தது கர்த்தர் தான், பிராணமுன்னு பெற்றிந்து தேவுடு, அவர் இல்லைன்னா அந்த வருமானம் இல்ல, ஆயின லேக்கப்போத்தே ஆ ராபடி ராது, நான் எடுத்து தரேன், நேனு தீசி இஸ்தா, அது ஆபிரகாம் செஞ்சோம், அது அப்ரஹாம் செஞ்சாரு. அடுத்து ஈசாக்கு தந்ததாக இல்ல, ஆ தருவாத ஈசாக்கு தந்ததாக சொல்ல பைபிள், ஈசாக்கு இச்சினத்துல செப்பப்படலாம், யாக்கோபு சந்தம் ஆதியாகமம் 18 யாக்கோபு சரித்திரம் ஆதிகாண்டம் 18 அத்தியாயமும் யாக்கோபு இச்சினட்டுகா சூஸ்தாம், 20 ఇప్పుడు ఈయన చేస్తున్నాడు.
இதெல்லாம் நியாயப்பிரமாண காலம் கிடையாது. இதந்த தர்மசாஸ்திர காலம் காதண்டு. இதுக்கப்புறம் ஒரு 700 வருஷம் கழிச்சுதான் அங்க யோசேப்பு பிறந்து உள்ளுக்குள்ள போய் 400 வருஷம் அடியும் பட்டு அதுக்கப்புறம் தான் சீனாய் மலைக்கு வந்துதான் பழைய ஏற்பாடு. தான் தர்வாத 700 தர்வாத புட்டி மல்லி அக்கட நுஞ்சி 430 அக்கட செரலோனிக்கு வெள்ளி ஆ தர்வாத வாழ்வு தசம பாகம். சில பேர் சொல்றாங்க தசமம் வந்து நியாயப்பிரமாண காலம். கொந்தமன் ஜெயித்துட்டாரு தசம பாகம் தர்மசாஸ்திர காலானுக்கு சேர்ந்தது. இது நியாயப்பிரமாண காலம் இல்லையே. இது தர்மசாஸ்திர காலம் காது கதா, தர்மசாஸ்திரம் முந்து கதா. அப்ப நியாயப்பிரமாணத்துல இருக்குதா பிரச்சனை இல்ல, நியாயப்பிரமாணத்துக்கு முன்னாடி இருக்குதே. தர்மசாஸ்திரம்ல உண்டோ லேதோ அது சமஸ்ய காது, கானி தர்மசாஸ்திரம் கண்டே முந்தே உண்டு கதா. தெரிஞ்சே அக்கட உண்டா லேதா மெல்கிசேதேக் கிரமம் சொப்புன. எனக்கு ஆண்டவருடைய ஞானத்தை நான் ரொம்ப லவ் பண்ணுவேன். நான் தேவுனி ஞானாని చాలా பிரேமిస్తా. புதிய உடன்படிக்கை எப்படின்னு கேட்டா, கிருத்த நிபந்தனை எப்படின்னு அடிகிட்டே எங்க லாபான் எப்படின்னு கேக்குறேன். நான் வந்து லாபான் எப்படின்னு கேக்குறேன். ஐயா அந்த லாபான் எப்படிங்கன்னு கேக்குறேன். ஏ லாபான் எலாக ஐயா நீ அடிக. இவரு சொல்றாரு கூபான் மாதிரி இல்லங்கறாரு. அவர் பேர் கூபான் வெச்சுக்கலாம். அவர் வார்த்தை ஆயன் ஜெயித்துனாரு கூபான் லாக லேடையா லாபான் அன்னாரு. என்ன அழகுது தெரிஞ்சுக்கணும் என்ன அழகு பாருங்க, எந்த அந்தமான சந்தர்ப்பம் வச்சுடனே புதிய உடன்படிக்கை புரியணுமா, கிருத்த நிபந்தனை மிக்ஸியில் ஏசுக்கு ஜூஸ் சேர்த்துக்கு தாகு, அப்பதான் புதிய ஏற்பாடு புரியும். அப்பொழுது கிருத்த நிபந்தனை ஈஸியா அர்த்தமாய் போகுது. நீ எடுத்தோடனே புதிய ஏற்பாட்டுல பூந்தா ஒண்ணும் தெரியாது. எழுத்து எழுத்துவே கிருத்த நிபந்தனை தூரித்தே ஏன் அர்த்தங்காது. அதான் தேவங்க. அது தேவனி ஜானம். ஆமென் ஜெபன் எத்திர பார்க்கணும். அப்ப புதிய உடன்படிக்கையில நம்ம மெல்கிசேதேக்கின் முறைப்படி வந்துட்டோம். இப்ப கிருத்த நிபந்தனை மெல்கிசேதேக்கு கிரமமும் சொப்பனம் வச்சாமோ, அப்ப இந்த முறைமையில தசமமா இருக்குதா? அயிதே ஈ கிரமமுலோ ஈ கிரமமுலோ தசமபாகம் உண்டா?
அப்படின்னா இருக்குதுன்னு சொல்லிட்டாங்க. அயிதே உந்தி அணி கடை செப்பாடு அத்தியாயம்லோ அந்த கடைசி வசன வாசிங்க, சிவரி வச்சனம் சதவண்டி, லேவிய காண்டமு 26 சிவரி வச்சனம். மேல நீங்க வாசிக்கும் போது என்ன சொல்றாரு அப்படின்னா, பயணம் சதுவுட்டு ஏன் செப்தாரே, தசம பாகம் எல்லாம் கர்த்தருடையதுன்னு சொல்றாரு. தசம பாகம் அந்தயும் தேவனிதேன்னு செப்தாரு. அது எங்க இருக்குதுங்க? 30 வசனத்துல இருக்கு. அது எக்கட உண்டு? 30 வசனோல உண்டு. 30 வசனத்துக்கு பண்டி 30 31 சீக்கிரம் வாசிங்க. 31 சதவண்டி தரகா 30 31. ஆ ஆ ஆ இது கடைசி அதிகாரம் 30 வசனம், 27 அத்தியாயம் 30 வசனம், 27 ஆசைப்படுத்தே. இப்ப 10 மூட்டை நெல் வந்திருக்கு உங்களுக்கு. இப்படி 10 மூட்டல இத்தனாலு அంటే ஒட்டுல வச்சினே, ஒரு மூட்டை தசம பாகம், ஒக மூட்டை தசம பாகம், அது நீங்க எடுத்துக்கணும்னு ஆசைப்பட்டா, அது நீ தீஸ்கோவாலன ஆசைப்படுதே, ஆண்டவர் ஒரு சான்ஸ் தரார், தேவன் ஒரு சான்ஸ் இஸ்துனாரு. அந்த வேலைய கொண்டு வந்து ஊளியகாரண்ட கேளு, அந்த ஒரு மூட்டை நெல் வேலை என்னன்னு ஊளியகாரண்ட கேளு. ஆ ஒக மூட்டை ஆ கிஞ்சல வேலை ஏంతో சாவுக்கு நடுகு. அந்த வேலையில அஞ்சல ஒரு பங்கு கூட்டி கொடு. ஆ ஆ வேலலோ அஞ்சல ஒரு பங்கு, 5 லோ ஒக பாகம் தீசி வர்றாரு. எக்ஸ்ட்ரா போடு 10+, அதாவது 12% தர சொல்றாரு. ஆ எக்ஸ்ட்ரா இமண்டனாரு. ஆ 5 வந்துல கலப்புமண்டனாரு. 10% ని ఎత్తుకున్నా 10% ను తీసుకోవాలంటే 12% பணமா கொடுத்துంగారు. ఆ 12% ధనముగా ఇమంటున్నాడు. సరే పినాడి పొరి വെచిలాను గొలపమనా తెలుసుకుంగ. ఆ తర్వాత అర్థమైంది పర్లేదు ఏం గందరగోళ పడదు. ఆమ అప్పుడు లేవే రాగం யாருக்கு சொல்லப்பட்டது? ఫస్ట్ జనరేషన్ சொல்லப்பட்டது. ఇప్పుడు లేవికాన ఎవరికి చెప్పబడింది? ఫస్ట్ జనరేషన్ చెప్పబడింది. అప్పుడు దశమభాగం சொல்லிட்டார், సీనాయ మలలే சொல்லிட்டார். ఇప్పుడు సీనాయ పర్వతం పై దశమభాగం చెప్పాడు. ఆమ అపే சொல்லிட்டார், దశమభాగం ఎనకంటారు. ఆ అక్కడే చెప్పాడు, దశమభాగం నాకని చెప్పాడు. முதல் பழம் எனக்குண்டாரு, எல்லாம் எனக்குண்டாரு. மதுரை பழம் நாதன் செப்பாடு, அண்ணி நாதன் செப்பாடு. இப்ப பாருங்க உபாகமத்துக்கு போங்க. இப்படி தித்திய உபதேசிக்கானுக்கு, இது ரெண்டாவது ஜெனரேஷனுக்கு, இது ரெண்டவ ஜெனரேஷனுக்கு. இப்ப எங்க சொல்றாரு உபாகம் 26 26 அத்தியாயம், தித்திய உபதேசிக்காண்டம் 26 அத்தியாயம், 16-17. ఆరు 16-17. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట. సరేనండి, నీకు 12 వాసింగ. 12 చదవండి ఒకసారి. 10వ భాగం ఇచ్చిన సంవత్సరమున. సరే వెయిట్ పడండి, దశమ భాగం గురించి పేసరా. సరే ఇక్కడ దశమ భాగం గురించి చెప్తున్నాడు 12వ వచనంలో. ఇది యారు సోనారే? ఇది ఎవరికి చెప్పాడు? రెండవ సంతతికి సోదరు, రెండవ సంతతికి చెప్పాడు. ఇప్పుడు దశమ భాగం ఏం కొండ ఉందని చెప్ప పోరాను. ఇప్పుడు దశమ భాగాన్ని అసలు ఎందుకు తీసుకొచ్చాడని చెప్పారు, సాపడాన్ని పిన్నాడి చూడరా, ఇది ఎవరు తింటారన్నది తర్వాత చెప్తాను. అదే తెలివా నీకు పురించుకుంటారా, నీకు దశమ భాగం పది ఉంది తెలివైన పడం కడికి. అది ఎంత మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే దశమ భాగం గురించి ఒక స్పష్టమైన పిక్చర్ మీకు వచ్చింది. ఇదిలో దేవుని జ్ఞానం విలంగం, దీనిలోనే దేవుని జ్ఞానం మీకు అర్థమైంది.
என்னாகும் பதினால சதவண்டி சங்கியா காண்டம் பதினாலுகளோ என்னாகும் பதினெட்டு சாரி சாரி பத்தெனிமிதி சங்கியா காண்டம் பத்தெனிமிதி இருபத்தி எட்டு கூட வேணா இருபத்தி ஒண்ணு வாசிங்க இருபது எக்கூட சதவண்டி இருபது இருபது இருபத்தி ஒண்ணு வாசிங்க இருபது இருபது எக்கூட சதவண்டி கலகது పన్నెండు గోత్రాలకు పంగు పొందను పన్నెండు గోత్రాలకు భాగాలయ్యాలి ఆండ్రు సోల్టారు ఇప్పుడు దేవుడు చెప్పాడు అలా గమనించుకోంగ లేవి గోత్రాలకు పంగు కడయాలి ఇప్పుడు లేవి గోత్రానికి దానిలో భాగం లేదు పన్నెండు ఎకరం ఎలా ఇచ్చిన వచ్చుకలాం పన్నెండు ఎకరాల స్థలం ఉంది అనుకుందాం అప్పు ఒవ్వొరు గోత్రానికి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఎకరం ఇప్పుడు ఆండ్ర ఎన్న సోటారు లేవికి పంగు ఇల్ల ఇప్పుడు ఈ దేవుడు ఏం చెప్పాడంటే లేవీలకు దానిలో భాగం లేదన్నాడు అంత ఒరు ఎకరం అంత పదనోరు పెద్దకు పిరిచి కొడతాడు ఆ ఒక ఎకరాన్ని పదకొండు మందికి భాగం చేసి ఇచ్చాడు అప్ప ఎవరు సాపాటు కన్నా చేయవారే ఇప్పుడు ఈయన పంట కొరకు ఏం చేస్తాడు ఇంత ఒరు ఎకరం నా పిరిచి కొడతానులే ఈ ఒక ఎకరాన్ని భాగం చేసి పదకొండు మందికి ఇచ్చా కదా అది ఉన్నదా అది నీదా నీది కాదు అది ఎవరు పంగా నా పిరిచి కొడతా ఈయన భాగం లేవి భాగం నేను నీకు తీర్చి ఇచ్చా ఉదాహరణమా నూత్తి ఇరవై తెన్నమరం పురియద్దుగా సోల ఉదాహరణకి మీకు అర్థం కావటానికి నూట ఇరవై కొబ్బరి చెట్లు ఉన్నాయి తలకి పత్తు పత్తు ఒక్కొక్క వ్యక్తికి ఒక గోత్ర ఒక గోత్రానికి పది పది ఇవరుడు ఆ లేవి గోత్రమారా ఇవరికి తేంగ మరం కడయారు ఈయన లేవి గోత్రికుడు అయినందువల్ల ఈయనకి కొబ్బరి చెట్లతో పని లేదు ఇంత పత్తు అయ్యి ఇంత పదమూడు పెద్దకు పిలుస్తారు ఈ ఎగ్జాంపుల్ పదిని ఏం చేశాడంటే ఈ పదకొండు మందికి విడదీసి పంచాడు ఈ చెట్టు నీదురబ్బా ఈ చెట్టు నీదురని పదకొండు చెట్లు ఇచ్చేసాడు ఏకనే పత్తు దాకా ఇచ్చి ఇప్పుడు నీ చేతిలో ఇంతకు ముందు నీ భాగమైన పది ఉన్నాయి ఎవరు వందరిచే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి పదకొండు అయినాయి ఇప్పుడు నీకు పదమూడు పేరు ఎన్న సేను ఇప్పుడు ఈ పదకొండు మంది ఏం చేయాలి అంత పత్తులో ఉన్నాయి ఎంగకొండ గుర్తున్నాయి ఆ పదిలో ఒకటి తీసుకుని వచ్చి ఇదిగో ఈయనకి ఇవ్వండి ఇప్పుడు ఇవరికి ఎత్తన వందరిచి ఇప్పుడు ఈయనకి ఎన్ని వచ్చినాయి పదనోరు మరత కాయ వందరిచి ఇప్పుడు పదకొండు సారీ మరత కాయ ఆ పదకొండు చెట్ల కాయలు వచ్చాయి ఇప్పుడు ఉంగకాయలు ఎత్తన మరత కాయ ఇప్పుడు మీ చేతిలో ఎన్ని చెట్ల కాయలు ఉన్నాయి పదనొండులో ఉన్న కుట్టిరిగా పత్తు మరత కాయ ఇరుగుది ఆ పదకొండులో నుండి పోతుంది ఇచ్చారు ఇప్పుడు మీకు పది చెట్లు కాయ ఇరుగుది పది చెట్ల కాయలు ఉన్నాయి ఇవరికి ఎవరు ఇరుగుది ఇప్పుడు ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయి పదనొండు మరత కాయ ఇరుగుది పదకొండు కాయలు ఉన్నాయి నాన్న ప్రధాన ఆచార్య నేను ప్రధాన యాజకుడను నీ పత్తులు అంద ఉన్న ఎంగట కొడుతురు ఆ పదిలో ఒకటి నాకు ఇవ్వు ఇప్పుడు ఇంకొకటి ఎత్తన ఇరుగుది ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి ఎల్లాతికి పత్తు ఇప్పుడు అందరికి పది అర్థమైందా ఇది స్పిరిచువల్ పాక పోనా నిறைய విషయం இருக்குது ఇది ఆత్మ సంబంధంగా తీసుకుని వివరిస్తే చాలా విషయాలు ఉన్నాయి దశమ భాగం కొడుకాటి ఉంగులదా నష్టం దశమ భాగం ఇవ్వలేదు అనుకోండి అది మీకు నష్టం ఇవరికి వరవేండే సంబళతదా ఉంగ సంబళతలు కూట్రారు వీరికి రావలసిన జీతాన్ని మీ జీతంలో కలిపాడు ఆయన తందా ఉంగులకు కూటువారు ఇస్తే మీకు కలిపి ఇస్తాడు నీకు కొడుకులన్నా నాకు కొడుకులాట కొడతారా మీరు ఇవ్వకపోతే గనక ఇచ్చేవాడికి ఇస్తా ఏ అదే కొడుతారని అవ్వకు తెలియల ఎందుకు అది ఇచ్చాడో ఎందుకు ఇస్తున్నావో అది మీకు తెలియల నా అడిగి సొల్వే నేను పలుమార్లు చెప్తాను నీకు కడవలా మారవేండా మీరు దేవుడిగా మారొద్దు క్రిస్తవునా కూడా మారవేండా క్రైస్తవుడిగా కూడా మారొద్దు మొదట మనసునా మారండి ముందు మనుషునిగా మారండి ఇవరు ఎందుకు పంగు ఇల్ల పాత్రం ఇల్ల అని సొన్నారు ఎందుకు ఇతనికి భాగం లేదని చెప్పాడు ఇవరు వేళకి పోలామా ఏ ఇతను పనికి వెళ్ళొచ్చా ఏ ఇవరు వేళకి పోసకూడదా ఏ ఇతను పనికి వెళ్ళమని చెప్పొచ్చు కదా వేళకి పోకూడదని సొన్నారు ఎందుకు పనికి వెళ్ళొద్దు అన్నాడు ఉంగులకు జబికిరుది దాని వారు పోటుతారు మీకు ప్రార్థన చేయటం కొరకు ఈయన నియమించాడు ఇంత జపం దాని ఉంగులకు వేళ వాయించారు ఈ ప్రార్థన మీకు పనిని కల్పిస్తున్నది ఇంత ఇవరు జపం దాని ఉంగులకు పుల్లయ్య తరదు వీరి ప్రార్థన మీకు బిడ్డలను ఇస్తున్నది ఇంత జపం దాని ఉంగులకు ప్రమోషన్ కొడుకు ఈ ప్రార్థన మీకు ప్రమోషన్ ఇస్తున్నది అలా వాంగి ఇంక తరం ఇరుకురా అక్కడ దాన్ని తీసుకొని దిక్కడీకుండా అంటున్నావు
இது சம்பளம் என்று அதே எண்ணாகமும் 18 அதிகாரம் 31 வாசிக்கிறோம். அது சீத்தமணி తినవచ్చును జీతము. ఇది ఎన్న ఆడవర్ ఇంకెంతకు మించి ఏం చెప్పాలి దేవుడు? పచ్చయా పేసరారు, పచ్చిగా మాట్లాడుతున్నాడు. సంబళం జీతం అది. కళ్ళు కొత్తనారు వేళ సంజారా సాయంకాలం ఇరంగంబోదు ఎన్న తరిగ ఉదయం ప్రియులారు ఒక టాపీ మేస్త్రి ఉదయం మొదలుగా సాయంకాలం పని చేశారు. సాయంకాలం ఏమిస్తున్నారు? జీతం ఇస్తున్నారు. డొనేషన్ డొనేషన్ ఇది కడన అప్ప ఒప్పిస్తున్నారా? செஞ்ச வேலைக்கு சம்பளம் கொடுத்தீங்க, చేసిన పనికి జీతం ఇస్తున్నారు. உங்க ஆத்துமாவுக்கு அவங்க பண்ற வேலைக்கு ஊழியக்காரனுக்கு தேவன் கொடுத்த சம்பளம் தசம பாகம். நீ ஆத்மலுக்கு கொரக்கை ஆயன చేసిన பணிக்கு தேவுடி சுச்சுன ஜீதம் அது. உங்க பிள்ளைய ஸ்கூல்ல சேர்க்கறீங்க, ஃபீஸ் கட்டுறீங்க. நீ பிள்ளை ஸ்கூல்ல ஜாயின் చేస్తున్నారు, ஃபீஸ் கட்டுறாரு. உங்க ஆத்மாவுக்கு அவங்க சேவை பண்றதனால அவங்களுக்கு நீங்க கொடுக்கிற தசம சம்பளம். நீ ஆத்மலுக்கு ஆயன சேவை చేస్తున్నందువలన మీరు ఇచ్చుచున్న జీతం అది. அது யார் சாப்பிடலாம்? அது எவர் తినొచ్చు? ఎవరు తినొచ్చు? వాసింగ్ 31 వచనంలో ప్రత్యక్ష గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము, మీరును మీ కుటుంబస్తులను కుటుంబీకులను దాన్ని తినవచ్చును. 26 వాసింగ్ 26 చదువుదాం. దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లింపవలెను. ఇప్పుడు నా సోనది కాదు, ఇప్పుడు నేను చెప్పింది అదే. ఊళియకారంగలకు వరదల అవంగ దశమ భాగం పిరిచి వెక్కను. సేవకులకు వచ్చిందల్లా సేవకుడు దానిలో నుండి దశమ భాగం తీసి ఇవ్వాలి. అప్పుడు ఈక్వల్ అవరం, అప్పుడే ఈక్వల్ గా వస్తుంది. అప్ప ఇంత సిస్టమ్ ఎల్లా కథ వచ్చిరికరా? ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా దేవుడు పెట్టిందండి ఇది. ఇప్పుడు దశమ భాగం ఊళియకారం సాపడనో, ఇప్పుడు దశమ భాగం సేవకుడు తినాలి. ఊళియకారం కొడుకు పడ సుదందరం, అది సేవకుడికి ఇవ్వబడిన స్వాస్థ్యము, అది సంబళం, అది జీతము. అవర్ ఎంగ వేణా అవర్ పుల్లంగా సాపడలాం, అది ఎక్కడైనా వారి పిల్లలు దాన్ని తినొచ్చును. இப்போ ஒரு ரகசியம் சொல்லிட போறேன். இப்போ ஒரு ரகசியம் చెప్తాను. மூணு வகையான தசம பாகங்கள் இருக்கிறது. மூணு ரகால தசம பாகములు ఉన్నాయి. முதல் தசம பாகம் இதை பத்தி இப்ப பேசணும். எப்ப பழம் மரத்துல ஒரு 10 பழம் பழுத்துச்சுன்னா ஒரு பழத்தை கொண்டு போய் கடவுள்கிட்ட கொடுத்துடணும். மொத்தமாக தசம பாகம் குறிச்சு இப்படி மாட்டாடாமோ, மீ செட்டுக்கு 10 காயிலு காசினி, 10 காயில்ல ஒரு காய் తీసుకొని వచ్చేసి ఇస్తున్నాము, அது தசம பாகம். இது அந்தருக்கு தெரிசின பாடமே. தானி செய்யிரு ఇను వర్షత్తు కొరక శత దశమ మార్గదే. సంవత్సరమునకు ఒకసారి చెల్లించే దశమ భాగం ఉంది. మూడు వర్షత్తుకు శత దశమో ఉంది. మూడు సంవత్సరాలకు ఒకసారి చెల్లించే దశమ భాగం ఉంది. ఏదేదో యారు సాపడను, ఎంగ సాపడను ఆడ సొలిరు. ఏదేది ఎవరెవరు తినాలి అని ఎవరెవరు ఇవ్వాలన్నది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంగ వచ్చి సాపడను సొలి, ఎక్కడ పెట్టి తినాలో కూడా చెప్పాడు. అది కత్తుకలాం, అది నేర్చుకుందాం. ఇప్ప ఉపాగమం 12 ప్రతిత్య ఉపదేశకాండము 12 అధ్యాయంలో 14 గమనిక 12వ అధికారం 14వ అధికారం 26వ అధికారం 12వ అధ్యాయము 14వ అధ్యాయం 26వ అధ్యాయం. ఇంత మూడు అధికారాలకు దశమ భాగం పత్తి పేసారా? ఈ మూడు అధ్యాయాల్లో దశమ భాగం గురించి మాట్లాడుతున్నాడు. 12వ అధికారంలో 12వ అధ్యాయంలో ఎంగ పుసికును పుసికురాని సొల్టారు, ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదని చెప్పాడు. 14వ అధ్యాయంలో యారు పుసికును సొల్టారు, ఎవరు తినాలి అని చెప్పాడు. ఎత్తన వర్షత్తు వరకు సెలతును సొల్టారు, ఎన్ని సంవత్సరాల వరకు తినాలి అని చెప్పాడు. ఎత్తన వరకు దశమ భాగం సొల్టారు, ఎన్ని రకాల దశమ భాగము అని చెప్పాడు. 26వ అధ్యాయంలో ఎన్న సొల్లి కొడుకునని సొల్లి కొడుకురా, ఏమి చెప్పమని చెప్పాడో అది నేర్పించాడు. ఎన్న సొల్లి దశమ భాగం, ఏమి చెప్పి దశమ భాగం ఇయ్యాలి. ఇంత వెలకత్తే మూడు చాప్టర్లు పడికిరం. ఈ వివరణను ఈ మూడు అధ్యాయాలలో మనం చదువుతాం. వేరే ఎంగి దశమ భాగం వార్తే ఇల్ల నా పేసరదనా దశమ భాగం, ఇంకా వేరే ఎక్కడ కూడా దశమ భాగం గురించి మాట లేదు. నేను చెప్పేటువంటి ఈ మూడు అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూడగలం. ఇది మట్టే ఇన్నికి పాత్రువం. ఈ దీన్ని మాత్రం ఈ రోజు వరకు చూద్దాం. ఉపాగం 12 ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 1వ వచనం వాసింగ్ 1వ వచనం చదవండి.
உயிரோடு இருக்கும் நாளல்ல அண்டார், மீரு ஜீவின்சின காலமந்தையு பூமியிலே உயிரோடு இருக்கும் நாளெல்லாம் கை கொள்ளணும். பூமி மீத பிரத்திக்கின தினமுலன்னையும் மீறு தீர்ந்து அனுசரிச்சு கை கொணவலினும். எங்க கை கொள்ளணும், எக்கட கை கொணாலி? சுதந்திரிக்க கொடுக்கிற தேசத்திலே, சுவாதீனப்பரச்சுக்கொண்டு தேசமுலோ, அதாவது கானான் தேசத்துல போன உடனே, அது கானான தேசமுலோனுக்கு வெளியின வேண்டனே எங்க செலுத்தணும்னு சொல்றாரு, எக்கட செல்லின்னு செப்பாடு. இப்ப அஞ்சாவது வசனத்தை வாசிங்க, யாரு சாப்பிடணும்னு சொல்றாரு? இப்படி ஐதோ வச்சுன்னு சொல்லி எவரு தினாலன்னு செப்பாடு. அஞ்சு டு ஏழு, ஐந்து நுண்டி ஏழு வரைக்கு வாசிங்க. ராமா சத்தவண்டி தரக சதவண்டி நீங்களும் உங்க குடும்பத்தாரும் சாப்பிடலாம். இது எவரு தினாலி? மீறணும் குடும்பஸ்தல் தினாலி. சரி, இப்பயும் உலகத்துல கோயில்ல போய் சமைச்சீங்கன்னா, இப்படி லோகம்ல உண்டினா குடி தக்கருக்கு போய் வந்துக்கொண்டே, லேக்கப்போதே குறைனு வதிஸ்தே மிச்சத்தை வீட்டுக்கு கொண்டுவரக்கூடாது, மிகிலின தான் இன்ட்டுக்கு தீஸ்குதா கூட. ஏன்னா அது கடவுளுக்குரிய, எந்தக்கண்டே அது தேவுனுக்கு செந்தின்தி. அதே போலதான் தசம பாகம், அதே விதங்க தசம பாகம், அது இக்கட நுஞ்சி வச்சிருந்தே கவனிச்சுக்கோங்க. நூறு மூட்டை நெல்லு லாபானுக்கு வந்திருக்குது, வந்த மூட்டலா ஒட்லு கிஞ்சலு நாக்கு நான் இன்ட்டுக்கு வச்சாய் கவனிக்கணும். பத்து மூட்டை தசம பாகம், பதி மூட்டலு தசம பாகம். இந்த மாதிரி 30 லட்சம் குடும்பம் இருக்குது, இலாகு 30 லட்சம் குடும்பாலு உன்னை ஒவ்வொருத்தனும் கொண்டாடுவோம், ஒவ்வொரு தீசுக்கொண்டு வத்தாடு. சரி, பத்து மூட்டை நெல்ல இப்படி 10 மூட்டல கிஞ்சலு ஒட்லு உங்க சொந்தக்காரங்களே ஒரு பன்னெண்டு ஏற்படுத்துக்கொண்ட ஸ்தானமுலோனே தசம பாகமுனு செல்லின்சாலி.
ఇష్టత్తుకు సెలతత్తుకు దశమ భాగం కడయారు. ఇష్టానికి నీకు ఎక్కడ తోస్తే అక్కడ ఇచ్చేది దశమ భాగం కాదు. ఎంగ దేవన్ తరసులుగా అదా తరణ నీకు ఎక్కడ దేవుడు ఏమని చెప్పాడో అక్కడ ఇవ్వాలి. అప్ప నీంగ ఊయగర కుటుంబం వేలకారంగా వేలకారంగా సాపడలాం. నీవు నీ సేవకులు పనివారు పనివారి కుటుంబస్తులు తినాలి. ఇది ఎంగ సాపడ్నా? ఇది ఎక్కడ తినాలి? దశమ భాగం కొండుకుంటే ఆలయత్తుకు పోయి సాపడం. దశమ భాగమును తీసుకుని వచ్చి ఆలయానికి వెళ్ళి అక్కడ తినాలి. ఇప్పుడు ఉపమా 14 వంద ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 14 అధ్యాయం 22 ప్రతి సంవత్సరమున అంటే ప్రతి సంవత్సరము కూడా ఇదా రెండవ వయన దశమ భాగం. ఇది రెండవ రకమైన దశమ భాగం. కొలపిగాదిగా నల్లా కేలుంగ గందరగోళం అవ్వద్దండి, జాగ్రత్తకినండి. మొదటి వరదల దశమ భాగం కొడుతుంది. మొట్టమొదటిగా వచ్చిందల్లా దశమ భాగం ఇవ్వండి. అంత వర్షత్తు కడైసీల ఆ సంవత్సరం యొక్క చివరి దినాలలో అంగ వరకు దశమ భాగం అక్కడ వచ్చే దశమ భాగాన్ని ఇప్పుడు నీకు ఎడుతుట్టు పోంగ. ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళండి. అదిదాపు ఉపమ 12 వాచదు. అదే ద్వితీయ ఉపదేశకాండం 12 అధ్యాయంలో చదివింది. సరే ఎల్లాది దశమ భాగం పెరిత్ అంతా దశమ భాగాన్నిగా వేరు చేసి అంగ కొండు పోయి పుసిని చూడారు. అక్కడికి పోయి తినమని చెబుతున్నాడు. 24 వాసింగ 24 చదవండి. వెండి అంటే డబ్బు అని చెప్పొచ్చు కదా. అదేగా తమిళ పణం దాని ఇంగ్లీష్ తమిళ పణంనే పట్టుకు మనీనే పట్టు. ఇంగ్లీష్ తమిళ లో అయితే డబ్బే అనే ట్రాన్స్లేషన్ చేయబడింది. వెండినా వెళ్ళి అర్థం కలియదు. వెండి అంటే వెండి అని అర్థం కాదు. అది ఒరిజినల్ మనీ. అది అది ఒరిజినల్ చెప్పాలంటే డబ్బు. ఇప్ప ఇదే వచ్చి వెళ్ళినట్టుగా దీన్ని పట్టుకొని తెల్లవాళ్ళు ఏం చెబుతున్నారంటే దశమ భాగం పణతుల కత్తరు కేకవే కడయాదు. దశమ భాగాన్ని దేవుడు డబ్బులో అడగలేదు అని చెబుతున్నారు. ఇదికెలాం బదులు తెలియను ఉంగులకు. దీనికి జవాబు తెలియాలి మీకు. పణతుల పణం ఇందుచా? ధనం ఉందా? ఇక్కడ ఇందుచి ఉంది. ఇక్కడ ఏనా అది కొడుతుంటే పణం మాగిట్టు పోసుకుంటారు. ఎందుకంటే అది మొయ్యలేవు కాబట్టి దాన్ని డబ్బుగా మార్చి తీసుకెళ్ళమన్నాడు. అయితే గొర్రె మేకలను అమ్మి దాన్ని ధనంగా మార్చారు కదా, అది అప్పుడే ఉండి తర సొల్ల అది అలాగే తీసుకుపోయి సేవకుడికి మళ్ళా అంద ఊర్లో ఇక్కడ ఆడు మాటలా వాంగి అక్కడ ఉండిన గొర్రె మేకలన్నీ కొని ఒక సాపుడు కదా కూర్చొని తినమంటున్నాడు. ఇప్పుడు వెళ్ళినట్టు బోధన సొల్రాంగ. ఇప్పుడు తెల్ల బోధకులు ఏం చెబుతున్నారు? దశమ భాగం పణం సంబంధపడ్డది అల్ల. దశమ భాగం డబ్బుకు చెందింది కాదు. అదనాల దశమ పణమా దశమమా తరాదీంగ. అయితే డబ్బుని దశమ భాగంగా ఇయ్యొద్దని చెబుతున్నారు. ఇదా బైబిల్. ఇది బైబిల్. సత్యం. ఇది సత్యం అని చెబుతున్నారు సొల్రాంగ అని చెబుతున్నారు. ఇప్పుడు ఎప్పటి బదులు సొల్రదు? ఇప్పుడు వీళ్ళకి ఎలాగే జవాబు చెప్పేది? తూంగిది కట్టా పురియమా. నిద్రపోత ఇంటి అర్థమైందా? ఇప్పుడు కొంచెం నేను ముడిచింది కలిగి కొద్దిసేపు మేలుకొని ఉండి వినండి. పణం ఎదుకాల వందిచ్చి డబ్బు ఎందుకొరకు వచ్చింది? అందుకే ఎనకు నెల్లు ఎందుకంటే నెల్లు ఇది లాభంట గోధుమ ఇరుకుది. ఆ రోజుల్లో నా దగ్గర ఒడ్లున్నాయి, లాభాను గారి దగ్గర గోధుమలు ఉన్నాయి. ఎనకు అది వేణు, ఎవరికి ఇది వేణు? నాకు అది కావాలి, ఈయనకి నా దగ్గర ఉన్నది కావాలి. మన మూట ముడుక తూకిట్టు పోయిట్టు రెండు మూట కొట్టుకు ఒక మూట గోధుమ వాయింటారు. అయితే రెండు మూటలు మోసుకుపోయి ఒక గోధుమ మూట తీసుకుని వచ్చేవాడిని. ఇదెల్లాం కష్టపడదా పాతిట్టు? ఇదంతా కష్టపడటం చూచి కాసా మాదిగిటా ధనంగా మార్చి డబ్బులుగా మార్చితే ఈజీ అయిపోయిడమే, ఈజీ అయిపోయిద్దని అప్పుడైనా ఇంత పణ శిస్త అరసాంగం కొండు ఉంది అని ఈ ధనం అనే శిస్తాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆ రోజున ఇన్నిక ఆడుమాడు మేచ పణం కూలీలే. ఈ రోజున గొర్రె మేకలను మేపితే ఈ రోజుకు కూడా డబ్బు జీతం కాదు మా తమిళనాడులో. ఎనకోరాడు ఉనకోరాడు, నాకొక గొర్రె నీకొక గొర్రె, నెలం పాతుకుంటా కూడా ఒకవేళ స్థలాలను లేకపోతే పంట పొలాలను కాపాడి చూసినా సరే
ఇరవై పది మూట ఎనక ముప్పై మూట ఉనకు దానిలో పది మూటలు నాకు ముప్పై మూటలు నీకు అరుతా కూడా కోసినా కూడా ఉనకు ఇవ్వడం నెల్లు ఎనక ఇవ్వడం నెల్లు ఇన్నిత్తనాలు నాకు ఇన్నిత్తనాలు ఇంక ఇరుకుతుందా అప్పుడు మీకుందో లేదో నాకు తెలియదు ఇంక ఇరుకుదా గమనించండి ఏం చెప్పొస్తున్నాను గమనించండి అంత రాత్రి కూలి వందు పణం అల్ల ఆ దినాన కూలి ధనము కాదు పొరలాదం కొడతాంగ వస్తు రూపకంగా ఇచ్చారు పదార్థ రూపకంగా ఇచ్చారు పణం వంద సుమారు తూకిట్టు పోవడానికి బదులుగా పణతో ఏసీ ఆకనాంగ కాబట్టి దీన్ని తీసుకుపోవటం చాలా కష్టతరమైనందున దీన్ని సులువు చేయటం కోసమని ధనముగా మార్చారు ఇప్ప ఏం పణతల దశమభాగం కేకలని తెలుసుకోంగ ఇప్పుడు దశమో ధనములో ఎందుకు దశమభాగం అడగలేదన్న తెలుసుకోండి మనకు వరుమానం వల్ల నెల్లం గోధుమ ఆడు మాడుమా వరది మీకు రాబడంతా కూడా గోధుమలు గాను ఒడ్డు గాను గొర్రెలు గాను మేకలు గాను వస్తుంది అదిలా దశమభాగం కొండు పోరింగ్లే దానిలో నుండి దశమభాగం తీసుకుని వెళ్తుంది లాభానికి వంద బస్తాలు ఒడ్డున్నాయి ఇంత పత్తు మూటే దశమభాగం కొడతాచ్చు పది మూటలు దశమభాగం ఇచ్చేసాడు తొన్నూరు మూట నేను సాపడివీంగా తొంభై మూటలు నేను తింటానా ఇల్ల తినను ఒక విదకి ఒక పది మూట ఎత్తుకుంటే విత్తనానికి ఒక పది మూటలు ఉంచుకొని ఇవరికి ఒక పది మూట ఎత్తుకుంటే నాకు ఒక పది మూటలు ఉంచుకొని మిగిలిన మూటలు ఏం చేస్తాను విత్తువీంగ అమ్మేస్తాను విత్తు కాసు అందరిచి అమ్మేసిన తర్వాత డబ్బులు వచ్చేసాయి ఇంత కాసులో దశమమ్మ ధర్మమా ఈ ఈ డబ్బులో దశమభాగం ఇయ్యాలా చెప్పండి తరకూడదు ఇవ్వకూడదు ఏదో దశమభాగం కొడుతుందో మిచ్చిందాం కాసాకరారు ఎందుకంటే ఇచ్చిన దశమభాగం ఇచ్చేసి మిగిలిన దానిని ఏం చేశాడంటే అమ్ముకొని డబ్బు చేసుకున్నాడు అదనాల పనత దశమభాగం కేకలే అందువలన ధనములో దశమభాగం అడగల ఆ రోజున అదా నెల్లకు చూడారే అందువలనే ఇత్తనాలన్నీ ముందే అంటే పది బస్తాల ముందు ఇచ్చేయమన్నాడు కదా ఇచ్చేసారు కదా దశమభాగం రాత్రి గుడుకు చూడారు గొర్రెల్లో మేకలు అన్నిట్లో ఇవ్వమని చెప్పాడు కదా అదనాలే దశమపాతల కాసు కేకలే అందువలన పణమా కేకలే ఆ వెండి నాణ్యములలో దశమభాగం అడగలేదు ఇప్పు అది కదా ఇప్పుడు అది కాదు కదా ఇప్ప కూలి ఎలా పణమా పడిచే ఇప్పుడు కూలంతా డబ్బుగా అయిపోయింది ఇప్పము వరమాంట దశమభాగం తరణం ఇప్పుడు నీ రాబడిలో నుండి దశమభాగం ఇవ్వాలి సరే అప్పుడు తరలన అంత దశమభాగం కాస కొండు పోయి ఆడాలి అయింది కొడుంగ సరే ఒకవేళ అలా ఇవ్వటానికి కుదరలేదు అనుకోండి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదు అనుకోండి అయ్యో ఇదేంటని నువ్వు ఆ డబ్బును తీసుకుని వెళ్ళి పది బస్తాల మూటలు కొని ఆ పది బస్తాల మూటలు ఆహా ఇది విషయం దశమభాగం కేకరారు కట్ట దశమభాగాన్ని దేవుడు అడుగుతున్నాడు ఇప్ప అదిలే కడసి వసనం ఇరవై ఎట్టు ఇరవై ఎనిమిది చదువుదాం ఇరవై ఎట్టు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలేను అప్పుడు నీ మధ్యను పాలైనను సస్యమైనను లేమి లేవీలును నీ ఇంట ఉన్న పరదేశులను తండ్రి లేని వారును యజమానులను వచ్చి భోజనము చేసి గమనించండి చూసారా ఇప్పుడు లిస్ట్ కూడిర్చి ఇప్పుడు లెక్క పెరిగింది లిస్ట్ పెరిగింది ఇది మూడు వస్తు వరకు దశమభాగం ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి చెల్లించే దశమభాగం మూడవ వర్షం కడసీలే మూడవ సంవత్సరము చివరిలో ఇప్పుడు గమనించి ఎంగ సాపడు ఇది ఎక్కడ తినాలి ఇప్పుడు వీటిలో వచ్చి చూడాలి ఇది ఇప్పుడు మీ ఇంట్లో పెట్టుకో విందు అంటున్నాడు ఏ సన్నారు తెలియదా ఎందుకు చెప్పాడో తెలుసా పరదేశిని కూడిటి పో ముడియాలంగ పరదేశిని నీవు అక్కడికి తీసుకెళ్తానికి కుదరదు మొదట నీ ఊరికి ఆశీర్వాదం అరగను మొట్టమొదట నీవు నీ ఊరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అదనాల మూడు వస్తు కొరకు ఉంగ వీటిలో విరుదు పోయినారు అందుకొరకు మూడు సంవత్సరాలకు వచ్చి ఒకసారి మీ ఇంటిలో ఓ సువార్త కొడుకు పెట్టి విందు పెట్టి ప్రజలను దేవుని కొరకు సంపాదించమన్నాడు ఇప్పుడే అప్పుడు ప్లాన్ చేశాడు దేవుడు ఇదెల్లాం కదుగుతాంగ ఇదంతా వాళ్ళు నేర్చుకున్నారు ఎవరో వాళ్ళు నేర్చుకున్నారు అన్నదానం అన్నదానం గోదానం ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా ఇది అంతా కూడా ఇంక తమిళనాడులో వంద తమిళనాడులో వర్షత్తు కొరకు పైర కానుక సంవత్సరానికి వచ్చి ఒకసారి పిల్లల పంటకు చెందిన దశమభాగం కానుకనిస్తారు మూడు వర్షత్తు కొరక మూడు సంవత్సరాలకు వచ్చి ఒకసారి
మూడు బలిని ఒక పేరు ఇది ముప్పూసైన మూడు బలులు అని చెప్పేసి ముప్పూసు అనే తమిళ పదం ఉపయోగించబడ్డ మూడు బలులని చెప్పబడింది. మూడు మృగంగా బలి సెల్తాం కడవలకు పోయి అక్కడ మూడు మృగాలను దేవుని దేవాలయానికి వెళ్ళి బలి అర్పిస్తారు. ఎంగ పోయి సాటాలు ఏళ్ళని సాపిడువాంగ ఎక్కడికి వెళ్ళి మీరు కనుక ఆ బలి దగ్గర చూస్తే కనుక అంత పేదోళ్ళు వచ్చి తింటా ఉంటారు. అదే దేవుని తిట్టం, అది దేవుని ప్రణాళిక. ఇవరికెళ్ళ కాసు ఆటగిరి వాంగి సాపిటారు. ఏదో ఈయన చేతిలో డబ్బులు ఉన్నాయి గొర్రెన తీసుకుని తిన్నాడు. రోడ్లో కొనడాడు కదా, రోడ్డులో వెళ్లే వాడికి ఉన్నాయా? అప్పుడు నీ పోటన సాపుడు, అయితే నువ్వు పెడితే వాడు తింటాడు. నీ పోడు అని సాప్టావు, నువ్వు పెట్టు వడ్డిచ్చు వాడు తింటాడు అంటున్నాడు. ఎవడో తిట్టాం పారు, దేవునికి ఎంత మంచి ప్రణాళిక చూడండి. నీకు పస్కా పండిన ఒక డా పుట్టి నీ సమకి వచ్చి నీకు సోరు కూడా వచ్చిరా. ఈ రోజు ఒక పస్కా పండుగ అని చెప్పేసి ఒక వధువును ఒక గొర్రెను వధించి ప్రియులారా ఏదో చేసి ఇక్కడ చాలా జరుగుతుంది. ఇప్పుడు మరుపుడి ఒక కార్యం చూడరా, మరలా ఇంకో కార్యం చెప్తాను. పత్తి మూట నెల్లు ఇరుకుది, పది మూటలు ఉన్నాయి ఒడ్డులు. పత్తి మూట ఇది ఊర్లో గ్యాలకి కొట్టువ్యా, ఈ పది మూటల్ని నీ ఊరు మొత్తానికి పెట్టగలవా? ముడియాలి కుదరదు. ఉదాహరణకు పత్తి మూట, ఉదాహరణకు పది మూటలు అంటున్నా. ఒక్కొక్క ఇస్రాయేలీయులు ఒక్కొక్క ఇస్రాయేలీలు దశమపాత బండిలో కొండు పోకపోతే దశమ భాగములు బండి మీద తీసుకుని వెళ్ళేటప్పుడు పురజాది కేపాంగలా అన్యజనులు అడుగుతారంట, వినపా ఇవ్వడం మూటాన్ని కేపాంగలా, ఏమిటయ్యా ఇన్ని మూటలు అని అడుగుతారంట, ఎత్తని ఎకర నిలయాన్ని కేపాంగ, ఎన్ని ఎకరాల నేల రానీకని అడుగుతారట. అయ్యా పత్తి ఎకర నిలదయానికి, అయ్యా పది ఎకరాల నేలేనయ్యా నాకు. అదల వంద దశమ భాగం ఇది మనం, దానిలో వచ్చిన దశమ భాగమే ఇది అంటారట. పురజాది కేపానా, అప్పుడు అన్యజనుడు అడుగుతాడట, అయ్యా ఎంగట పత్తి ఎకర నిలతలే మొత్తం ఇవ్వడం, అయ్యా నా దగ్గర నిన్న పది ఎకరాల పంట అంతా కలిసిన ఇంత కూడా కాలేదు. పత్తిలో ఉన్నవాళ్ళకి ఇవ్వడం కందరికిదే, పదిలో ఒకటి నీకు ఎంత ఇచ్చిందే, ఇంక ఎన్న సామ్య కుమ్మరింగని కేపానా, నీవు ఏ దేవుడిని మొక్కుతున్నావని అడుగుతాడట. అందుకొరకు తీసుకొని వెళ్ళమన్నాడు అత్తగా. కడసియా 26 చివరిగా 26 ఎన్ని సొల్లి తరమం, ఏమి చెప్పి ఇవ్వాలి అది మొత్తం పడిచిటి ముడిచాలి, అది మాత్రం చదివి ముగించేద్దాం. 26 అధ్యాయమా, రెండవ వచనం, ద్వితీయోపదేశకాండ 26 అధ్యాయం 2 వచనం. ఇప్పుడు దశమ మొదల్ కని కొడుకుంబోదు ఎన్న సొల్లి కొడుకును అది తెలుసుకోంగ. ఈ ప్రథమ ఫలమునిచ్చేటప్పుడు ఏమి చెప్పి ఇవ్వాలో నేర్చుకోండి. మూడు వాసింగ వాసింగ చదవండి, మూడో వచ్చిన చదవండి, స్పీడ్ చదవండి. వెయిట్ పండి,
இப்ப என்ன சொல்றாரு பாருங்க, ஏன் ஜெபித்துனாரு சொல்றேன், இவ்வளவு சொல்லி தரணும், இந்த செப்பி பாலே ஊரகலையாது, ஏதோ தீஸ்கொச்சட்ட கனப்படக்கொண்டு கல்லு மூஸ்க நைட்டும் காது, எல்லாத்துக்கும் விஷயம் இருக்குது, அந்தத்துக்கு விஷயம் உண்டு, ஒரு காலத்துல அடிமையாக இருந்தேன், ஒரு காலம்ல பாலிசுகா உள்ள சோறு இல்ல, மஞ்சி போஜனம் லேது, 10 பைசா இல்ல, 10 பைசலு கூட லேது, அடி வாங்கி முதுகெல்லாம் காஞ்சி போயிருந்து, அடி வாங்கி இருந்துச்சு, ஐயா பாலிசுகா ஆயி உள்ளంతా கூட காயாலாய் போயாய், அப்ப ஆண்டவர் சொன்னாரு, அப்படி தேவுడు చెప్పాడు, பாலும் தேனும் ஒரு தேசம் கொண்டு போறேன்னு சொன்னாரு, பாலு தேனும் தேகா பிரவஹించు தேசம் తీసుకుని போతాను అన్నాడు, அவர் சொன்ன மாதிரியே இங்க கொண்டாந்து விட்டாரு, ஆயன చెప్పినట్టే తీసుకుని చేదు పెట్టాడు, இந்த அரிசி எல்லாம் நான் பார்த்தது இல்ல, ఈ బీమంత నేను చూడలేదు, ఇట్లా నా பார்த்தது இல்ல, ఇలాంటి ఇళ్ళని నేను చూడలేదు, உடன்படிக்கை பண்ணின கர்த்தர் நிறைவேற்றினார், నిబంధన చేసిన దేవుడు నెరవేర్చాడు, அவர்லாம் அந்த வயல்வெளி இல்ல, ஆயன లేకపోతే ఈ పంట లేదు, அதனால அதல முதல் பலனை நான் கடவுளுக்கு செலுத்துகிறேன், అందువలన దీనిలో ప్రథమ ఫలమును నేను దేవునికి చెల్లిస్తున్నానని నమస్కరించాలంట, నమస్కరించి అప్పుడు ఆవికురి అర్థం ఏంటి, ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటి, రక్షించబడటానికి ముందు నీకు ரொம்ப కష్టపట్టింగ, రక్షించబడటానికి ముందు నీవు చాలా కష్టపడ్డావు, ఉదిరికి పోరాడిటిందింగ, ప్రాణముతో పోరాడావు, சாப்பாட்டு கஷ்டப்பட்டீங்க, ஆகாரானிக்கு கஷ்டப்பட்டாவும், சமாதானம் இல்லாம கஷ்டப்பட்டீங்க, சமாதானானிக்கு கஷ்டப்பட்டாவும், இப்ப உங்களுக்கு எல்லாமே கொடுத்திருக்கிறேன், இப்படி நீக்கு அந்தா இச்சானு, அதுல நன்றி உள்ளவங்களா இருப்பதற்காக, தானிலோ கிருதஜ்ஞத கலவாடை உண்டுட்டக்கும், இந்த முதற் பலனை நான் கர்த்தருக்கு செலுத்துகிறேன், தீனிலோ பிரதம பலமுனு தேவுனிக்கு செல்லிஸ்துனானு, ரட்சிப்ப மறந்துடக்கூடாது, ரட்சணனு மறைச்சி போகக்கூடாது, அதுக்கு முதற் பலன், அந்து நிமித்தமாய் பிரதம பலமு, இப்ப தசம பாகம் என்ன சொல்லி தரணும், வாசிங்க, இப்ப தசம பாகம் ஏமணி செப்பி இவ்வாலோ சொல்றான், இதோ இதை படிச்சு முடிக்கலாம், இது சதுவி முகிச்சாதான் அண்டி, இப்ப 12ல இருந்து வாசிங்களேன், இப்படி 12 13 பதம், 12 13 14 இது 26 அத்தியாயம், 12 13 14 உடம்பு முடிக்கிறோம், இதை முகிச்சாதோம், வாசிங்க, 12 13 14 12 13 14 அண்டி, இப்ப தசம பாகம் பேசுறாரு, இப்படி தசம பாகம் குறித்து மாட்லாடுத்துனாரு, తీసుకెళ్తాను కుదిరింది డబ్బులు లేవు చేతిలో ఆ దశమ భాగమే ఉంది ఎడకూడదు తీయకూడదు దశమ భాగం అని చెప్పాడు నేను చెప్పలేదండి మేలే దశమ భాగం కొడితే అప్పుడు కుడుంగ ఇస్తే దేవునికి దశమ భాగం ఇట్టాకి ఇవ్వండి ఇప్పుడు చొల్లి తరణమ్మ ఇలాగ చెప్పి ఇవ్వాలి కొంచెమైనను తీయలేదని చెప్పి ఇవ్వాలి అప్పుడు చొల్లి కుడుంగ అప్పుడు మనస్సాక్షి మనకు ఆన్సర్ చేస్తుంది అలా చెప్పి ఇవ్వాలి ముదర్ ఫలం కొడుకుంబోదు ఎన్న సొలను ప్రథమ ఫలం ఇచ్చేటప్పుడు ఏమని చెప్పాలి మూడు వస్తు కొరకు కొడుకు దశమ భాగం ఎన్న సొలి తరను మూడు సంవత్సరాలకు వచ్చి ఒకసారి ఇచ్చే దశమ భాగానికి కూడా ఏమని చెప్పి ఇవ్వాలి నీకు ఎడకా ఇరుదన సొల ముడియో ఆ నీవు తీకుండా ఉంటే కదా అట చెప్పగలవు అప్ప ఎడకూడని అర్థం అంటే అర్థం ఏంటంటే తీయకూడదని అర్థం ఎందుకు అలా చెప్పమన్నాడంటే తీయకూడదని అర్థం అందుకోసం చెప్పమన్నాడు దశమభాగతే కట్టలేక దేవన్ తందా ఈ దశమ భాగాన్ని దేవుడు ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు కొడుతాల్ ఆశీర్వాదం కొడుకా విటాల్ శాపం అని సొన్నాడు ఇస్తే ఆశీర్వాదం ఇవ్వకపోతే శాపం అని చెప్పాడు ఇదం పళ ఏర్పాటు ఇది పాత నిబంధన పుదే ఏర్పాటుల ఎన్న ఏదగదు నాలుగు పాట కొత్త నిబంధనలో ఏముందో రేపు చూద్దాం அப்ப இதான் தசமபாகத்தை குறித்து முதல் கனியை குறித்து முதலீட்டை குறித்து காணிக்கை குறித்து விவரமா நம்ம பார்த்தோம் இது தசம பாகமுன்னு குறிச்சி பிரதம பலமுன்னு குறிச்சி காணுக்கு குறிச்சி மனம் சூசாம் ஈ ரோஜுனா
నాలుగు దినతుల రేపటి దినాన ఉదయర్పాట్ల ఎప్పుడు తరణం కృత నిబంధనలో ఎలా ఇవ్వాలి ఉదయర్పాట్ల దశమభాగం ఇరుకుదా కృత నిబంధనలో దశమ భాగం ఉందా అప్పుడు ఎప్పుడుదా ఓలీకరం చాపడువా సరే ఎలాగూ సావుకుడు తింటాడు అప్పుడు కదా నాలుగు కాల పాపం అన్నది రేపు ఉదయకాలం చూద్దాం కట్టాయమా వాంగ ఖచ్చితంగా రండి పారిపోకండి ఇన్నికి దశమభాగం పత్తి ఓరలోకి పడం అందరు ఈ రోజున దశమ భాగం గురించి ఒక పిక్చర్ వచ్చింది అనుకుంటున్నాను మూడు వగైన దశమభాగం మూడు రకాల దశమభాగం దశమభాగం మొదటి దశమభాగం సావుకుడికి రెండవ దశమభాగం రెండవ దశమభాగం నీ ఎడతకిట్టు పోయిట్టు ఊళ్ళకారునికి సాపాడు పొన్ను నువ్వు తీసుకొని పోయి సావుకుడికి భోజనం పెట్టాలి వరుసతు కొరకు వీటిలో ఉన్న అయ్యారు సోరు పొడుంది సంవత్సరానికి వచ్చి ఒకసారి అన్న అయ్యగారి కుటుంబాన్ని పిలిచి ఇంట్లో భోజనం పెట్టండి మూడు వరుసతు కొరక మూడు సంవత్సరాలకు వచ్చి ఒకసారి ఓ వీటిలే వచ్చి మీ ఇంట్లోనే పెట్టి ఊర్లో ఇక్కడ అనాథయ్య దిక్కట్టు వరలాం కూపిట్టు మీ ఊర్లో ఉండిన అనాథులను దిక్కులేని వారిని పిలిచి తృప్తిగా సాపాడు పొడు తృప్తిగా భోజనం పెట్టండి దేవతిట్టం ఇది దేవుని ప్రణాళిక మిచ్చం కార్యతో అడతారు రేపు మిగిలిన కార్యం రేపు చూద్దాం కండ్లేం పొడి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం స్తోత్ర 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 పరమ తండ్రి నీకు వందనాలు నీ వాక్యములో ఉన్న శ్రేష్టమైన సంగతులు మాకు బోధిస్తూ నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన ఈ దివ్యమైనటువంటి నీ వాక్కుల కొరకై వందన ప్రథమ ఫలమును ఏ రీతిగా ఇవ్వాలి దాన్ని ఎలా నెరవేర్చాలో మీరు నేర్పించినందుకు వందన కానుకంటే ఏమిటి దాన్ని ఎలా చెల్లించాలో నేర్పించినందుకు వందన దశమ భాగం మూడు విధములైన దశమ భాగములు ఎలా ఇవ్వాలి ఎలా నెరవేర్చాలి ఇచ్చే ముందు ఎలా చెప్పాలి అని మీరు నేర్పించినందుకు నీకు వందన అయ్యా నీ జ్ఞానం ఎంత గొప్పది ఏసయ్యా నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభువా నాయన నువ్వు ఎంత తండ్రినికి స్తోత్రాలు అర్థవంతమైన రీతిగా ప్రభువా మా పితరుల జీవితంలో ప్రభువా మీరు నీ కార్యములు జరిగించి ఉన్నా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా హల్లెలూయా నోరు తెరిచి నీకు ఇచ్చిన ఆ దివ్యమైన సందేశాన్ని మీరు గ్రహించిన దాన్ని మీ నోటితో ఒప్పుకొని దేవుని సన్నిధిలో పలకనందరూ లేచి నిలబడి హల్లెలూయా హల్లెలూయా పొందిన ఈ వాక్యపు ఉపదేశము మన మీద నిలిచి ఉన్నట్లుగా దానిని అనుసరించే దైవ జ్ఞానము నీకు కలుగును.